అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్ట్ ఈ రోజు ఆర్టీవీ అన్సెన్సార్ట్ కి నేను వెల్కమ్ చెప్తున్నాను లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి జైప్రకాష్ నారాయణ గారు జైప్రకాష్ నారాయణ గారు వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్ట్ ప్రజలకు పరిమితులు లేని సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఐఏఎస్ హోదాను తృణప్రాయంగా వదిలేసి ఆయన లోక్ సత్తాను స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు రాజకీయాల్లో రావాల్సిన మార్పుల గురించి ప్రజల్లో విపరీతమైన చైతన్యం తీసుకుని రావడానికి ఏ విధంగా సంస్కరణలను అమలు చేయాలి అనే విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో సూచనలు కూడా చేశారు ఆయన అంతేకాదు విద్య వైద్యానికి విపరీతమైనటువంటి ప్రయారిటీ ఇవ్వాలి అని కోరుకుంటారు సమాజంలో ఇంకా రావాల్సిన మార్పులు ఎన్నో ఉన్నాయని ఇప్పటికైనా చెప్తూనే ఉంటారు సాధారణ ప్రజల దగ్గర నుంచి పాలకుల వరకు ఆయన ఎన్నో సూచనలు చేస్తారు సమాజంలో రావాల్సిన మార్పుల గురించి జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు మనం ఎన్నికల ముంగిట ఉన్నాం సో ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి మేర మనం డెవలప్మెంట్ చెందాం ఏ పార్టీలు మనకి ఏం చేస్తాయి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం జయప్రకాష్ నారాయణ గారితో జయప్రకృష్ణ నారాయణ గారు ఒక క్వశ్చన్ నేను ఫస్ట్ మీ గురించే అడగాలని అనుకుంటున్నాను జయప్రకృష్ణ నారాయణ గారు ఐఏఎస్ పదవిని అలా తునప్రాయంగా వదిలేశారు పరిమితులు లేని సేవ చేయాలి రాజకీయాల్లో అని సో రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో స్వార్థం లేకుండా సేవ చేయలేము అని విషయాన్ని గ్రహించే పోటీలకు దూరంగా ఉంటున్నారా మట్టమాట రోహిత్ రాజకీయాల్లోకి ఐఏఎస్ నుంచి రాలా తొంభై ఆరులో రాజీనామా చేస్తే రాజకీయ పార్టీ పెట్టింది రెండు వేల ఆరులో రెండు వేల ఆరు లోపలే ఒక రెండు మూడు రాజ మూడు రాజ్యాంగ సభలను తీసుకొచ్చాం నాలుగైదు చట్టాలు తీసుకొచ్చాం దేశంలో చాలా మార్పులు నాంది పలికాం కానీ ఎన్ని చేసినా కూడా మౌలికమైన రాజకీయ మార్పుకి మన పార్టీలు సిద్ధంగా లేవు కాబట్టి ప్రజల్లో ఎంతో కొంత చైతన్యాన్ని చూపెట్టి యువత ఉన్నారు చదువుకుంటున్న వాళ్ళు ఆదాయాలు పెరుగుతున్నాయి ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది అక్ష జ్ఞానం పెరుగుతుంది కాబట్టి యువతలో ఉన్న ఆదర్శాన్ని ఒక అవకాశంగా తీసుకుని కనీసం కొంత శాతం ఉన్న ఓట్లు మలచగలిగినట్టయితే ఒక పది శాతం ఓట్లు కనుక చూపెట్టగలిగితే ప్రజలు ఈ మార్పును కోరుకుంటున్నారు తాయిలాలు కాదు కులం మతం ప్రాంతం కాదు ఓట్ల కోసం డబ్బు కాదు అని చెప్పని రుజువు అయినట్టయితే అప్పుడు పార్టీ అంతా కదులుతాయి అందుకోసం రాజకీయ పార్టీని చాలా పది పదిహేను ఏళ్ళ తర్వాత పెట్టాం ఖచ్చితంగా ఏ లక్ష్యాలకో పెట్టామో ఆ లక్ష్యాల కోసం పోరాడాము ఇవాళ గ్యారంటీలు అనే మాట ఒకటాడుతున్నారు గ్యారంటీలు అనే మాట మొట్టమొదటి రాజకీయం తీసుకొచ్చింది లోక్సత్తా యాభై గ్యారంటీలు అని చెప్పని ఒక పుస్తకంలో నిర్దిష్టమైనటువంటి గ్యారెంటీ తీసుకొచ్చాం ఇట్లాగా ఓ కొత్త వరుడికి శ్రీకారం చుట్టాం ఎన్నికల్లో ఒక్క ఓటికి ఒక్క రూపాయితో కొన్నామని చెప్పి ఒక్కడే కూడా అనలేరు మరి ఒక్క ఓటి రూపాయితో కూడ కొనకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బహుశా కేరళమైన హాయిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో గత ముప్పై ఏళ్లలో నాలుగు లక్షల రూపాయల ఖర్చుతో ప్రజలు నెగ్గించినటువంటి ఏకైక వ్యక్తిని నేను కానీ ఏమవుతుందంటే పది శాతం ఓట్లు కనీసం లేకపోతే ఒక రాష్ట్రంలో మనం ప్రభావాన్ని మనం ఏ లక్ష్యంతో కోరుతున్నామో ఆ ప్రభావాన్ని చూపెట్టం నాలుగు ఎమ్మెల్యేల కోసం మనం పోరాటం పది శాతం ఓట్లు వస్తే మీకేం సీట్లు రావు నాకు తెలుసా ఎన్నికలు వస్తారు కానీ పది శాతం మంది ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారని అంటే ఈ పార్టీల మీద ఒత్తిడి వస్తుంది విధిగా మార్పు కోసం నాంది ప్రకటన సాధ్యమవుతుంది పది శాతం లేవు హైదరాబాద్ నగరంలో ఎనిమిది పది శాతం ఓట్లు ఉన్నాయి అవి కూడా కాలక్రమేణాన్ని తగ్గుతాయి ఎందుకంటే ఓటు వేస్తే ఉపయోగం లేదు ఎన్నిక కారు అనుకుంటే ఓటు కూడా వేయడం మానేస్తారు గ్రామ ప్రాంతాల్లో ఒక్క శాతం మాత్రమే ఓటు పట్టణాల్లో రెండు మూడు నాలుగు శాతం అవుతుంది అట్లా ఇది చాలదు ఇది లేనప్పుడు మీరు ఈ డబ్బులు తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు పంపిణీ మనకు తెలుసు కదా ఎమ్మెల్యే పోటీకి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసు మనకి తాయిలాలు నేను పూర్తిగా వ్యతిరేకం ప్రజల డబ్బుతో ప్రజలకు కావలసిన ఉమ్మడి సౌకర్యాల కోసం ఉండాలి కదా తాయిలాలు వేస్తూ ఉన్న పరిపాలన అంటే అది దేశాన్ని నాశనం చేయటమేది కులం మతం రాజకీయంలో వాడడం కంటే దుర్మార్గం ఇంకోవట్లేదు కాబట్టి ఇలాంటి రాజకీయంలో మనం అనుకున్నది నగడానికి అవకాశం కనిపించట్లేదు అందుకే జయప్రకృష్ణ నారాయణ గారు మేము ఎప్పుడూ రెగ్యులర్గా ఎడిటర్స్ని పెడుతుంటూ ఉంటాం అన్సెన్సార్లో మీరు ఇంట్రాక్ట్ చేస్తాం కానీ ఈసారి విద్యార్థులను పెట్టాం మీతో ఇంట్రాక్ట్ అవడం కోసం సో విద్యార్థులు కూడా మనతో ఉన్నారు ఓకే జయప్రకాష్ నారాయణ గారు ఎందుకు మీ ఆశయాలను ఆ స్థాయిలో ప్రజలు అర్థం చేసుకోలేదని అనుకుంటున్నారు లేదు ప్రజలు అర్థం చేసుకోలే మాట కాదని చెప్పాల్సింది ఒకటి మనం అర్థం చేసేటట్టు చేయలేకపోయినాం మన లోపాన్ని మనం ఇప్పుడు గొప్ప నాయకత్వం అంటే ప్రజల తాయిలకు అలవాటు పడిపోయారా లేకపోతే ఆ పాలకుల అలవాటు మనం ఆ మాట అంటే మనం ఏంటంటే బాధితుల్ని నేరస్తులుగా చింతించడానికి అవుతాం మీరు ఒక అన్యాయానికి గురైతే అన్యాయానికి గురైన వాళ్ళని పట్టుకుని నీ తప్పని చెప్పంటే ఎంత అన్యాయం అది ఈ దేశంలో అన్యాయం గురవుతున్న వాళ్ళెవరు ఈ దేశ ప్రజలు సామాన్య ప్రజలు ఓటు వేసేవాళ్ళు పని కట్టేవాళ్ళు ఎవరు నష్టపోతున్నారో వాళ్ళని వేలెత్తి చూపెట్టి నీ వల్ల దేశం ఎట్లా ఉందని చెప్పి అంతకంటే అన్యాయం ఇంకోటి ఉందా కాబట్టి వైఫల్యం ప్రజలది కాదు ప్రజలు విధిలేని పరిస్థితుల్లో కొన్నిటి లొగాల్సి వస్తుంది డబ్బు తీసుకుంటున్నారు నిజమే ఓట్ల కోసం డబ్బులు చాలామంది తీసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు పంపిణీ లేకుండా ఓటు అనేది మనందరికీ తెలుసు కానీ ఎందుకని చచ్చిన పెళ్ళికి వచ్చిందే కట్నం అనే చచ్చిన పెళ్లి చేసిందో ప్రజల పాలకులు ఇది చచ్చిన పెళ్లి కాదు దీనివల్ల వేసే ఓటు వల్ల ఖచ్చితంగా ఈ మార్పులు మాకు కనిపిస్తాయని అర్థమయ్యేట్టుగా చేశారనుకోండి ఈ ప్రజలకు డబ్బులు అవసరం ఉండేది అలాంటి మార్పు సమాజంలో కనిపించట్లేదు అంటారా నువ్వు కాలక్రమేణా కనిపిస్తుంది ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్నది అంత తేలికైన విషయం కాదు ద్రోహిత ఒకసారి మీరు ఆలోచించండి మీ కుటుంబం నా కుటుంబం ఆలోచించండి మన కుటుంబాలను ముగ్గురు నలుగురు ఉంటారు అంతే కదా జంజు సంబంధం ఉంది ప్రేమానుబంధాలు ఉన్నాయి ఒకళ్ళొకళ్ళు కష్టకరం మనకు అవసరము అయినా కూడా మనలో ప్రపంచాలు ఉంటాయి ఉండవు మరి కుటుంబంలో అందరూ ప్రేమ ఉన్నప్పుడు ఒకరి లాభం ఇంకొకరి లాభం అయినప్పుడు జంజు సంబంధం ఉన్నప్పుడు అయినా కూడా మనం తగాదాలు పడుతుంటే ఇన్ని లక్షల మంది కోట్ల మంది వాళ్ళ కులాలు వేరు మతాలు వేరు ప్రాంతాలు వేరు నేపథ్యాలు వేరు అందరూ ఎలా కలిసి పనిచేస్తారని తేలిక కాబట్టి ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ఏదో ఓటు వేయగానే ప్రజాస్వామ్యం అయిపోదు ప్రజాస్వామ్యం వికసించడానికి కావలసిన ఏర్పాట్లు మన దేశంలో చేయాలి ఆ వైఫల్యం పూర్తిగా తొలినాటి నుంచి ప్రజాస్వామ్య ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటిదాకా మన పాలకులది మన నాయకత్వానికి వైఫల్యం దానికి ప్రజల్ని బాధ్యులు చేసి నీ వల్ల అయిందంటే ప్రజలు కోరారు ప్రజాస్వామ్యాన్ని ఇండియాలో ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు మాకు డెమోక్రసీ కావాలని జనం అక్కడ అన్నదే ఇంకులాబ్ జిందాబాద్ అని మహాత్మా గాంధీ గారు వాళ్ళు కూడా ఇంకులాబ్ జిందాబాద్ అన్నారు తెల్లడు పోవాలంటే వాళ్ళు పోవాలన్నారు నాయకత్వం అనేది నమ్మకంతో వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఏ నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించిందో ఆ నాయకత్వం ప్రజాస్వామ్యం వెళ్ళికునే చెట్లు విఫలమైంది ఓ కేవలం ప్రజాస్వామ్యాన్ని ఓటుకు పరిమితం చేశారు మన సమస్య ఓటుకు పరిమితం కాకుండా ప్రజాస్వామ్యం జీవితానికి మధ్య సంబంధం అర్థం కావాలి ఆ వైఫల్యం వల్ల ప్రజల్లో ఈ గందరగోళం ఏర్పడుతుంది నష్టపోతున్నది ప్రజలు అంటే ఒక మార్పుని తీసుకుని రావాలి అని వచ్చిన మీలాంటి వాళ్ళే ఆ పర్సంటేజ్ ఓటు రావటం లేదు అని వెనక్కు తగ్గితే రాజకీయాల్లో మార్పు ఎప్పుడు వస్తుంది ఎవరు ఎవరి ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఈ ముప్పై ఏళ్ళల్లో కూడా నేను ఐఏఎస్ రాజీనామా చేసి ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళలో కూడా చాలా విషయాలు మంచి జరిగినాయి మనం ఇప్పుడు ఒక్కొండ నుంచే చూస్తున్నాం ఏ ప్రభుత్వంతో మంచి జరిగింది అన్ని ప్రభుత్వాలు కూడా ఇప్పుడు అవి తర్వాత చూద్దాం మీరు ఎలాగో అడుగుతారు కొన్ని చెప్పాల్సింది చెప్తాను ఏమైనా చెప్పాలి అక్కడ చెప్తాను కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పక్కన పెట్టిన ఆనాడు టెలిఫోన్ లేవండి ఇవాళ మీలో టెలిఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆనాడు లంచం లేకుండా పాస్పోర్ట్ వచ్చేది కాదండి లోక్సత్త ఏర్పాటు చేశా కూడా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ అందరికొచ్చి వాపోయారు సార్ ఈ కారణంగా మేము వెళ్ళకపోతున్నామని ఇవాళ పాస్పోర్ట్ కోసం లంచాలు ఇస్తున్నారు మీరు ఎక్కడన్నా ఎన్నో రంగాల్లో పరిస్థితి బాగుపడింది మనం కొన్ని మాత్రం చూస్తున్నాం టెక్నాలజీ బాగుపడింది ఆర్థిక వ్యవస్థ పెరిగింది ఆనాడు నేషనల్ హైవేస్ అంటే ఏంటో తెలియదు మనకి తుక్కు తుక్కు దారుల్లో మనం వెళుతుంటే పాట్ హోల్స్ ఉండేది బ్రహ్మాండంగా వచ్చినాయి కదా ట్వంటీ ఫోర్ అవర్ పవర్ సాధ్యం ఆ రోజుల్లో ఇలాంటి ప్రోగ్రామ్ అంటే సార్లు జనరేటర్ ఉండాల్సి వచ్చేది ఇవాళ హైగా నడుస్తుంది కాబట్టి అన్నీ చెడిపోయినని కాదు ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ చాలా ఓపిక కావాలి అమెరికా లాంటి దేశంలో కూడా వారు ఓడిపోయి గెలిచాలని బుకాయిస్తున్నాడు చాలామంది వాడి మాటను నమ్ముతున్నారు ఎలక్షన్లో ఓట్లు లెక్కించాక అవన్నీ అబద్ధం అని చెప్పని వాదనకి చాలామంది ప్రచారం ఇస్తున్నారు అంటే అంత సంపన్న దేశంలో అన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దేశాల్లో కూడా గందరగోళం ఉంటే మన దేశంలో ఒకరోజు ఎట్లా వస్తుంది సమయం పడుతుంది వేగరం చేయాలి అంత తప్ప నిరాశకు తావిలేదు ఒక్కరోజు జరిగే పని కాదు ఇది మేటేస్తే అనేది కాదు ఖచ్చితంగా మన ప్రజాస్వామ్యంలో చాలా బలం ఉన్నది చాలా రోబస్ట్ డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యంలో నిజాయితీ ఉన్నది కానీ ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి అట్లా చూడాలి కానీ ఇది నలుపు తెరుపు కాదు ఇది ఉంది లేదు కాదు ఎన్నికలు జరుగుతున్నాయి టైంకి నిష్పాక్షంగా జరుగుతున్నాయి ఏ ఒక్క మనిషి కూడా తుపాకీతో బలవంతంగా ఓటేయించారని చెప్పలేరు ఈ దేశంలో విజ్ఞత్తు వేసినా వేగిపోయినా డబ్బులు తీసుకుని వేసినా కులం కోసం వేసినా డబ్బులు తాయిలాల కోసం వేసినా కూడా మనసు పెట్టినట్టు వేస్తున్నారు స్త్రీల ప్రకారం వేస్తున్నారు ఓట్లు సరిగ్గా లెక్కెడుతున్నారు ఎక్కడ దొంగ లెక్కలు అన్నది ఎవరో పిచ్చివాళ్ళు చెప్తారు ఓడిపోయినట్టు ఏదో డ్రామాలు ఆడతాడు కానీ అదే అబద్ధం నెగ్గిన వాడిని అందరూ ఒప్పుకుంటున్నారు మీరు నెగ్గారు అని చెప్పని నెగ్గిన వాడు నగ్గలేదు అంటలేదు నెగ్గిన వాడు అధికారంలోకి వస్తున్నాడు కాబట్టి ప్రజాస్వామ్యంలో చాలా బలాలు ఉన్నాయి బలహీనతలు కూడా ఉన్నాయి బలహీనతను సవరించాలి అంతేగాని ఇదేదో పూర్తిగా నాశనం అయిపోయింది మన దేశంలో ఏంటంటే నేను పదవుల్లో ఉంటే అంత బాగుంది నా పదవులు లేకపోతే అంత నాశనమైంది ఇది చాలా మూర్ఖుల ఆలోచన నా వ్యక్తిగత లాభ నష్టాలతో సంబంధం లేకుండా వ్యవస్థను చాలా నిజాయితీగా పరిశీలించాలి ఏం జరుగుతుంది ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఎలా సవరించాలి ఎలా మార్చాలి అంతే తప్ప ఏదో మామూలుగా ప్రతిపక్షాలు అధికార పక్షాలు మాట్లాడుకు అధికారంలో నోడము అంత అద్భుతం స్వర్గం అంటాడు ప్రతిపక్షంలో అంత నరకం అంటాడు రెండు అబద్ధాలే మనం అలాంటి చర్చల్లోకి వెళితే ఉపయోగం లేదు మనం సమస్యలో భాగం అవుతున్నాం యా మన బతుకులు సుందరం చేయటంలో ఉంది మన అవసరాల కోసం నిర్మించినటువంటి వసతులను బలహీనలు ఎక్కడైతే ఉపయోగించుకోలేకపోతున్నారో వాళ్ళకి కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ఈ ఉమ్మడి అవసరాలను ఏర్పాట్లు చేశారు వాటిని ఉపయోగించుకున్నా చేయడాన్ని సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా చెప్పారు బ్రహ్మాండంగా చెప్పారు రెండు విషయాలు అసలు నీ పని నువ్వు చేయకుండా నీకు పనులు ఎందుకు కడుతున్నాను ఓటు ఎందుకు వేస్తున్నాను ఆ పనులు నువ్వు చేయకుండా వేరే పనులు చేసి పని చేశాను అంతకంటే మోసం ఇంకోట మీరు ఇంట్లో వంట మనిషిని పెట్టుకున్నారు వాడికి వంట రాదు లేకపోతే వంట చేయాలంటే బద్ధకం వాడికి కానీ వంటలో మాత్రం దినుసులు వంటల్లో డబ్బులు మింగేస్తున్నాడు వంట పని చేయకుండా మిగతానే చేసి పెడతా నటిస్తున్నాడు వాడు పెట్టుకున్నది వంట కోసం నీ పని వాడాలి గొర్రం పని గుర్రం చేయాలి గాడి పని గాడి చేయాలి ముందు అసలు ఇంట్లో వంట చేయకపోతే పొయ్యిలో పిల్లలు లేవద్దు కదా ఆకలి నిండదు కదా ఇంకోటి ఎందుకు పెట్టుకున్నాను డ్రైవర్గా పెట్టుకున్నాను నాకు కావాల్సింది కారు బాగా ఎఫెక్టివ్గా సమర్థంగా రక్షణ సురక్షితంగా డ్రైవ్ చేయాలి నాకు అది చేయనండి కానీ పై బుల్ చెప్తానండి నీతో వచ్చి బాతాకాన్ని చేస్తానండి అంటే నాకు ఉపయోగం ఏంటి కాబట్టి మొట్టమొదటిది నీ పని నువ్వు చేస్తున్నావు ఎందుకు నేను పెట్టుకున్నాను రెండోది అసలు సంక్షేమం తాత్కాలికంగా అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేయొద్దని ఎవరు అన్నారు అందులో ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు ఎందుకంటే ఇంత బేదరకం ఉన్న సమాజంలో అందరినీ కూడా కలుపుకుని మీకు వ్యవస్థలో భాగం ఉన్నది నీకు భవిష్యత్తు నమ్మకాన్ని కలిగించాలి తాత్కాలికం కొంత సాయం అవసరం కానీ ఏ మేరకు అవసరం అసలు చేయాల్సిన పని అంత పక్కన పెట్టి అంత డబ్బు దీనికి తినేసి మిగతా ఖర్చు పెట్టడం కాదు రెండోది పిల్లల మీద భారం వేసి నీకు వచ్చి ఆదాయం వంద రూపాయలు అయితే వంద రూపాయలతో ఖర్చు పెట్టకుండా ఇంకో వంద రూపాయలు అప్పు చేసి అప్పు చేసిన డబ్బు మన కుటుంబాల్లో అప్పు చేసాం అనుకోండి మీ తల్లిదండ్రులు ఏమన్నా అడగండి వాళ్ళు అప్పు చేయాల్సి వస్తే అప్పు డబ్బును మీ పొద్దున మీ భవిష్యత్తు బాగుండటం కోసం దానికోసం పెట్టుబడులు పెట్టాలి అయితే మంచి విద్య కోసం ఖర్చు పెట్టాలి లేకపోతే మంచి ఇళ్ల స్థలం కొనుక్కోవాలా లేకపోతే డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టాలా లేకపోతే బ్యాంకుల్లో పెట్టి జాగ్రత్తగా కాపాడాలా ఏదో రకంగా రేపు పొద్దున మీ సంపాదన శక్తి పెరగాల మీకు అసెట్స్ రావాలా అలా కాకుండా తల్లిదండ్రులు పదివేల రూపాయలు నల్ల నెలకు ఆదాయం వస్తే యాభై వేల రూపాయలు దుబారా ఖర్చు పెట్టేసి నలక నలభై వేల రూపాయలు అప్పంతా మీ మీ నెత్తి మీద మోపితే మీ కుటుంబాలు ఏమవుతాయి వీళ్ళు ఆపం చేస్తున్నారు కాబట్టి సంక్షేమం అన్నది ఒకవేళ తాత్కాలిక అవసరాలు తెచ్చడం కోసం అవసరమైనా కూడా మీకొచ్చే పన్నుల ఆదాయం మొత్తంలో రాష్ట్రంలో మీకు వచ్చే ఆదాయం కావచ్చు ఢిల్లీ నుంచి మీకొచ్చే పన్నుల్లో వాటా కావచ్చు దాని లోపల జీతభత్యాలు ఈ సంక్షేమం మిగతావంతా ఖర్చు పెట్టండి ఓకే అప్పు చేసి పప్పు కూడా తింటే అప్పు చేసిన డబ్బు రేపు పొద్దున ఆస్తులు పెంచకుండా పిల్లల భవిష్యత్తును కాపాడకుండా చేస్తే సంక్షేమం కాదు గుది పంట ప్రజ పిల్లలు పెడుతున్నారు ఓకే పిల్లలు ఏమనుకుంటున్నారు చేస్తున్నారు పిల్లలు ఏమనుకుంటున్నారు చూద్దాం ఒకసారి వాళ్ళ నుంచి క్వశ్చన్స్ తీసుకుందా ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది అప్పుడు తెలంగాణ బడ్జెట్ సర్ప్లస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఫస్ట్ బడ్జెట్ లక్ష పదకొండు వేల బడ్జెట్తో వచ్చింది రీసెంట్గా చూస్తే రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లకి వెళ్ళింది ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఒకప్పుడు మిగిలిన బడ్జెట్కు ఉన్నటువంటి తెలంగాణ అప్పుల బాధల్లో ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్షేమం అనే పేరుతో అప్పులు పెంచుతున్నారు పన్నులు కట్ కట్టినప్పటికీ పేద ప్రజల మధ్యనే పడుతుంది సార్ వాటికి రోహిత్ రెండు అంశాలు యూపీ తీసుకొచ్చారు ఉత్తరప్రదేశ్ ఒరిస్సా రెండు రాష్ట్రాలు తీసుకోండి బేద రాష్ట్రాలు మనకంటే తక్కువ తరసరా ఆదాయం మనలో సగం ఉంటుంది తెలంగాణ రెండు లక్షలు డెబ్బై వేలు మూడు లక్షలు ఉంటే యూపీలో లక్ష తొమ్మిది వేలు మనలో ముప్పై శాతం ముప్పై ఐదు శాతం యూపీ కానీ డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు రెవెన్యూలో మిగులు అంటే రోజువారీ ఆదాయము రోజువారీ ఖర్చు సంక్షేమం లేదా యూపీలో బ్రహ్మాండంగా సంక్షేమం ఇస్తున్నారు సంక్షేమం వద్దని ఎవరు సమర్థంగా ఇస్తున్నారు నిజాయితీగా ఇస్తున్నారు సంక్షేమం ఇస్తున్నారు రాజకీయంగా ప్రజల మన్నాను పొందుతున్నారు అదే సమయంలో రెవెన్యూలో మిగులు చూపెట్టి అప్పులు చేసి అప్పుల డబ్బు ఈ మిగులు డబ్బు మొత్తం మళ్ళీ రేపటి కోసం పెట్టుబడి పెడుతున్నారు అది పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు చేసే పని అలాగే మనం ఒరిస్సాలో ఇరవై ఆరు వేల కోట్లు ఏడాదికి రెవెన్యూలో మిగులు రాజకీయంగా ఓడిపోతున్నారా ఒరిస్సాలో ఇరవై మూడేళ్ల నుంచి రెండు పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరాల నుంచి ఇరవై నాలుగో సంవత్సరం అదే ముఖ్యమంత్రి అదే పార్టీ కొనసాగుతున్నాను అధికారంలో కాబట్టి మంచి ఆర్థిక వ్యవస్థ మంచి రాజకీయం సంక్షేమం అభివృద్ధి సమతూకం సాధ్యం ఇప్పుడు రాజధాని గురించి ఒక మాట అన్నారు అంటే మీలాంటి వాళ్ళ దాని గురించి కొంచెం రాజధాని కాదు మళ్ళీ చెప్తాను అంత అక్కడ చెప్పాను రాజధాని అనవసరంగా మనం ఎలాంటి రాజధాని కావాలి అసలు రాజధాని నాకు ఇష్యూనే కాదు గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎందుకంటే మహానగరాలు ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆ రాష్ట్రాలకు అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి అలాగని అభివృద్ధి మొత్తం మహానగరం ఉన్నాయి మా హైదరాబాద్ గుర్చుకోవడం చెప్పాను హైదరాబాద్ నగరం మొత్తానికి పరిమితం చేస్తే మన ఎలక్షన్లో ఏం చూసారు మీరు ఒక్క సీటు కాంగ్రెస్ రాలా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల బయట ఒక్క సీటు మీకు టీఆర్ఎస్కి రాలా ఎందుకని బీఆర్ఎస్కి రాలా ఎందుకని అభివృద్ధి హైదరాబాద్కే పరిమితం కాకూడదు కానీ హైదరాబాద్ కావాలి అంటే హైదరాబాద్ వద్దాని కాదు ఒక మహానగరం ఉన్నట్టయితే ప్రపంచస్థాయి పెట్టుబడులు కానీ టాలెంట్ కానీ వస్తాయి మనం ఉన్న సిటీస్లో ఈ దుర్గంధంలో ఈ డ్రైనేజ్ సమస్యలు ఈ ట్రాఫిక్ సమస్యలు గ్రీన్ఫీల్డ్ సిటీ లేకుండా పెట్టుబడులు రావు కానీ అది అధికార కేంద్రానికి చిహ్నం కాకూడదు మన మనసుల్లో అధికారము ఆర్థిక వ్యవస్థ సంస్కృతి విద్య ఆరోగ్యం అన్నీ ఒక్కచోట ఉండాలి మిగతా వాళ్ళంత బెకార్లు కావాలా నేను దానికి వ్యతిరేకం ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ అవసరం దానికి గట్టి ఏర్పాట్లు జరిగినాయి దాన్ని మధ్యలో అర్థం అంటే ఇప్పుడు అధికార వికేంద్రీకరణ రాజధానిగా చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి అంటే మీరు కొంచెం వాటిని వివరంగా చెప్తే ఆ డబ్బులే లేని చోట ఒక మహానగరాన్ని నిర్మించడం అసాధ్యమైన పరిస్థితుల్లో ఆల్రెడీ ఉన్నటువంటి నగరం పోర్ట్ సిటీ అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట పెడుతున్నానని ఒక చెప్తున్నారు రెండు అధికార వికేంద్రీకరణ కూడా దీని ద్వారా జరుగుతుందని అంటున్నారు ఏ విధంగా చూడాలి దాన్ని విశాఖపట్నంలో నేను నిర్వహించని పదవులు లేవు వీళ్ళల్లో చాలామంది పుట్టక మునుపు వీళ్ళు పుట్లా పుడితే ఇంత పసిపాపలుగా ఉండి ఉంటారు విశాఖ నాకు చాలా ప్రేమాస్పదమైన నగరం ఎనిమిది వేల మంది యువతకి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసి కుటుంబాలకి శాశ్వత పారిత్ర ఉపాధి కల్పించారు దేశంలో ఇంకక్కడే జరగదు అప్పటికి ఇప్పటికే జరగదు ఆ నగర భవిష్యత్తుకి పునాదులు వేసిన వాళ్ళని ఒకండి కాబట్టి ఆ నగరం బాగుపడితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు కానీ తొగ్గులక్కలాగా ఒకరోజు రాజధాని ఇది కాదు మళ్ళీ ఇది ఇంకోటి ఇది ఏది తొగ్గులక్క ప్రభుత్వం అంటే ఎందుకని అని తొగ్గులకు గురించి చరిత్రలో మంచిగా ఇప్పుడు అనుకుంటారు మీరు ఆ పేరు మీకు చరిత్ర ఏం తెలియకపోయినా కూడా ఆయన పేరు మాట్లాడితే అర్థం ఏంటి తలతెక్క పరిపాలన అని ఒకరోజు రాజధాని ఇది కాదు మళ్ళీ ఇది తల పోనీ ఐదేళ్లలో వైజాగ్ ఏమైనా చేశారా మిగతా రాజధానులు అనుకోండి మీరు ఏమైనా చేశారా పోలవరం కట్టారా బ్రహ్మాండంగా నడుస్తుంది పోలవరం ఇంకో ఏడాదిలో ఫేజ్ వన్ అయిపోతుందని ఆశపడ్డాను మొదట్లో ఒక ఆలస్యమైంది ఆలస్యం అయితే విమర్శించిన వాడిని నేను తర్వాత వేగంగా జరిగితే సమర్థించిన వాడిని నేను మెచ్చుకునేవాడిని నేను కాబట్టి మాటలు కాదు కావాల్సింది మన కళ్ళ ముందు సాక్షారు వాడి కులం ఏమిటి మతం ఏమిటి పార్టీ ఏమిటి ప్రాంతం ఏమిటి నాకు అనవసరం నా గురించి తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు కదా తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం దగ్గర నుంచి మీకు తమిళనాడు బార్డర్లో తడదాకా లేకపోతే కర్ణాటక బోర్డర్లో హిందూపురం దాకా లేకపోతే కర్ణాటక బోర్డర్లో మహబూబ్నగర్ దాకా మహారాష్ట్ర బోర్డర్ ఆదిలాబాద్ దాకా తెలుగు నేల మీద అబద్ధాలు ఆడకుండా మాట్లాడుతాడని అన్ని ప్రాంతాల్లో గౌరవించే వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను అక్కడ ఉంటాను మిగతా వాళ్ళందరూ ఈ ఊళ్ళో మాట ఆ ఊళ్ళో మాట ఈ పాటలో మాట కాబట్టి నాకు రాగద్వేషాలు లేవు పోటీ రాజకీయాల నుంచి అందుకే తప్పుకున్నారు ఎందుకంటే దీంట్లో అబద్ధాలు ఆడితే తప్ప రాజకీయం కాదు డబ్బులు పంచి తప్ప రాజకీయం కాదు అంటే అది నా దృష్టిలో రాజకీయం కాదు నిజమైన రాజకీయం యువత తీసుకొస్తారు ఒక ఐదు అడుకో పది వాళ్ళకో పదిహేను ఆళ్ళకి తీసుకొస్తారు వచ్చే తరం బాగుపడుతుంది మరో క్వశ్చన్ యువత నుంచి దగ్గర నుంచి తీసుకుందా ఎవరు మాట్లాడుతున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎమ్ అభిషేక్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ సో మనకు రీసెంట్గా బయటపడ్డ స్కామ్ ఒకటి ఎనిమిది వందల యాభై ఎకరాలు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తీసుకుంది ఒక రెండు వేల మూడులో సో మీరు పెట్టిన టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు ఇలాంటి స్కామ్స్లో రాజకీయ నాయకులు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్కి ఫేవర్ చేస్తున్నారు సో ఈ రాజకీయ నాయకులకి ఏ చట్టం కింద శిక్ష పడాలి లోక్పాల లోకయుక్తను మొట్టమొదట అధికార దుర్నియోగం అనేది అధికారం ఎక్కడ ఉంటే ఉంటుంది మనం ఎట్లా నిరోధించగలం నిరోధించగలమంటే ఒక టూ జీ స్పెక్టర్ మాట్లాడాను మీరు అదే గొప్ప ఉదాహరణ ముందు శిక్ష తర్వాత చూద్దాం మన దేశంలో వెంటనే ముందు మన ఆవేశం ఏంటంటే శిక్ష వేయండి జైల్లో పెట్టండి జైలు లేదు పాడు లేదు అరే ప్రధానమంత్రిని హత్య చేస్తే ఈ దేశంలో శిక్ష పడ్డానికి పద్దెనిమిది ఏళ్ళు పట్టింది ప్రధానమంత్రిని చంపేస్తే ఈ కేసులో శిక్ష పడుతున్న నమ్మకం మీకుందా నాకు లేదు నిజాయితీగా మాట్లాడుకుందాం ఈ రోజుల్లో శిక్ష అనేది లేదు ప్రాసెస్ శిక్ష జైల్లో పెట్టా అరెస్ట్ చేశా లేదు అది శిక్ష శిక్ష పడాల టూ జీ స్పెక్టర్లు అంత జరిగితే అక్కడ దానిలో నేరారోపణ జరిగిన దాని మీద బాలు ఇప్పుడు ఇప్పుడు కూడా హాయిగా తిరుగుతున్నాడు కొంతకాలం పాటు జైల్లో ఉన్నారు బయటికి మళ్ళీ ఇలా ఊర్తూ దండలేసుకొచ్చారు మళ్ళీ మళ్ళీ ఎన్నికయ్యారు అలాగే కొనసాగుతున్నారు అందుకే నేను ఆనాడు ఏం చేశాను శిక్ష పడ్డ సంగతి తర్వాత ఏమైనా డ్రామాలు ఆడుతున్నాము రాజకీయంగా ఒకనాడు తిట్టుకుంటున్నారంతేనూ కనీసం టూ జీ స్పెక్టరంలో రేపటి నుంచి ఇలాంటి అవినీతి లేకుండా ఏర్పాటు చేయాలని చెప్పి నేను దేశంలో మహామహులందరికీ ఫోన్లు చేశాను ఇరవై నాలుగు గంటల్లో దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు నిజాయితీకి విశ్వసనీయతకి పేరుందిన వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు పదిహేను మందిని కలిసి వాళ్ళకి నాయకత్వాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ నూట ఇరవై రెండు లైసెన్స్లు క్యాన్సిల్ చేసేయండి ఇకముందు అవినీతికి ఆస్కారం లేకుండా ఓపెన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టండి ఇప్పుడు ఏం చేశారు ఆసక్తి పక్షపాతం మోహన్ చూసి ఇచ్చేశారు ఇంకోటి మోహన్ చూసి ఇవ్వకుండా చేశారు మరి లంచం లేకుండా ఎట్లా ఉంటుంది నేను కోర్టుకి చెప్పాను లంచం రుజువు కావాల నాకు అనవసరం ద ప్రాసెస్ ఇస్ ఆర్బిట్రీ ఇష్టం వచ్చినట్టుగా చేశారు ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చినట్టు చేతి ఎవరికి లేదు కాబట్టి పారదర్శకంగా పోటీ పెట్టండి బహిరంగ వేలం పెట్టండి అప్పటి నుంచి ఇప్పటిదాకా స్పెక్ట్రమ్ ఎలొకేషన్ భారతదేశంలో బహిరంగ వేలం ద్వారా జరుగుతుంది నేను గుండెమే చేసి చెప్పగలను ఒక్క స్పెక్ట్రంలో కూడా ఒక్క పైసా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అవినీతి లేదు కాబట్టి మనం వ్యవస్థాగతంగా ముందు అవినీతి లేని ఏర్పాటు చేయడం అట్లాగా ఆలోచిద్దాం వాడి మీద కష్టం వాడిని జైల్లో పెడదాం ఎండు కొడదాం వాడి మీద రస్తారోగా చేద్దాం రోడ్డు మేకలు గొడవలు చేద్దాం మనం దీనిలో పడిపోతున్నాం అప్పుడు లోక్పాల్ అని చెప్పని ఏదో ఆలోచన చేశారు నేను కూడా సమర్థించాను లోక్పాల్ చట్టం వచ్చింది చివరికి నా ప్రతిపాదనల నుంచే ఇప్పుడు మన మిత్రుల అన్నాహజ మిగతా వాళ్ళు ప్రతిపాదించింది మంచి ఉద్దేశం అయినా కూడా లోతైన ఆలోచన లేకుండా గోమాసు మరి బంట్రోత్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా ఒకే లోక్పాల్ చూస్తాడంటే బంట్రోత్ ప్రధానమంత్రిని ఒక్క మనిషి చూస్తే ఈ దేశంలో సాధ్యమా రెండు కోట్ల లక్షలు రెండు కోట్ల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు ఆ లోక్పాల్ పనికి వస్తుందా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు అవినీతిని అడ్డుకోవడం కోసం జాబిదార్తం కోసం ఏర్పాటు చేస్తుంది మనం ఏదో జనంలో ఏంటంటే పాప ఆవేశపర్యలు ఈ ప్రజలు ప్రజలకు విషయాలు అర్థం కావు ఏదో ఒక చేశారు చేస్తారు జనంలో పాలన పేరుతో చాలా తప్పది నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరి పరిపాలన వాళ్ళు సాగించుకుంటున్నారు మీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి మార్క్స్ అడగాలని అనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో పాలనకి మీరు ఎన్ని మార్క్లు వేస్తారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ పాలనకి మీ దగ్గరే నెంబర్స్ ఉన్నాయి కార్డ్స్ ఉన్నాయి ఓకే కార్డు చూపెట్టమంటారా ఓకే చాయిసెస్ ఇవా ఐదు ఐదు హైయెస్టా ఎస్ ఓకే పాయింట్ పాయింట్లు ఉండవా దీనిలో మధ్యలో ఉండవా లేదు ఒకటి నుంచి ఐదు మార్కుల్లో మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు మూడు మార్కులు ఎందుకు రెండు మార్క్స్ చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థికంగా అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి సమాజంలో మౌలిక సదుపాయాలు కానీ ఆర్థిక ఆర్థికంగా జాగ జాగ్రత్తలు పాటించడం కానీ మరి పెట్టుబడులు ప్రోత్సహించడం కానీ ప్రగతికి దోహదం చేయడం కానీ దానిలో ఖచ్చితంగా ఫస్ట్ మార్క్ ఇవ్వాలి ఎందుకని అంతకంటే ఎక్కువ మార్కులు రావంటిదాకా చెప్పాను అధికార కేంద్రీకరణ చట్టబద్ధ పాలన లేకపోవటము అవినీతి అక్కడ గట్టి ఏర్పాట్లు చేయలేకపోయినారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన పాలనకి మార్కులు వేస్తారు స్థానాలు లేవు కాబట్టి ఇది ఎందుకు సంక్షేమం ఒక్కటి సమర్థంగా అమలు చేశారు మిగతా అన్ని రంగాల్లో కూడా ఘోరమైన వైఫల్యాన్ని చవిచూసి రాష్ట్ర భవిష్యత్తుకి ఏమాత్రం భరోసా లేకుండా ఒక ప్రమాదకర స్థాయికి తీసుకెళ్ళి ఒక తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం డేటా చూస్తుంటే నాడు నేడు అని అన్నారు విద్యకి చాలా పెద్ద పీట వేసామని అన్నారు విద్యార్థులు గతం కంటే ఇప్పుడు విద్యా సంస్థను మెరుగుపరిచారు స్కూల్స్ మెరుగుపరిచారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు మంచి ఉపాధి ఉపాధి మంచి ప్రశ్న విద్య కోసం పెట్టే ఖర్చు కాదు సమస్య ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క బెడ్డ మీద స్కూల్ విద్య కోసం తొంభై వేల రూపాయల పైన ఖర్చు అవుతుంది అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు అంతకంటే ఫీలు మీ తల్లిదండ్రులు నూటి తొంభై కేసుల్లో అట్లాగే తెలంగాణలో ఎనభై వేల రూపాయల పైన ఖర్చు అవుతుంది ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది తెలంగాణలో ఇంకొంచెం ఎక్కువ పెట్టా ఉంటారు మంచిదే నాకు కాదంటలా కానీ విద్య నుంచి ఆశించేది ఏమిటి మేధస్సు ఏ మేరకు వికసించింది అని చెప్పను ఈవేళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కొంచెం తేడాలు ఉన్నాయి కానీ పెద్ద తేడాలు లేవు పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల వయసు మధ్య పద్నాలుగు పద్దెనిమిది వయసు మధ్య ఈ గడియారం చూసి టైం చెప్పండి ఇప్పుడు నా గడియారంలో మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అయింది పద్నాలుగు పద్దెనిమిది ఏళ్ల వయసు మధ్య నూటికి నలభై నలభై ఐదు మంది ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో నూటికి యాభై మంది తెలంగాణలో రెండు గంటల నలభై ఐదు నిమిషాలను చెప్పలేకపోతున్నారు ఇరవై ఒకటి శతాబ్దంలో ఆ విద్య బాగుందా ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక రాష్ట్రంలో బాగుంది ఇంకో రాష్ట్రంలో బాగుంది అని అంట అంటే ఎన్ని బిల్డింగ్లు కట్టారు కాదు నాకు ప్రమాణం ఎంత ఖర్చు చేశారు కాదు విద్య బిడ్డల మేధాస్సు వికసించడం కోసం సమాజంలో పనికొచ్చే పౌరులుగా తయారు చేయడం కోసం వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడం కోసం వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నింపటం కోసం ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం కోసం అక్కడ అన్ని రాష్ట్రాలు వ్యక్తులవాన్ని ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కానీ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కొంత ముందు స్థాయిలోనే కనిపిస్తుంది మీ వల్ల కాదు ఎప్పుడూ తెల్లవాడి ఇక్కడ నిజాం పాలన ఉండగా అక్కడ తెల్లవాడి పాలన ఉంది అట్లాగే స్వతంత్రం వచ్చాక కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా అసలు పాఠశాలలు కూడా ఇక్కడ తెలంగాణలో పెద్ద ఏర్పాట్లు లేవు క్రమక్రమంగా ఒక స్థాయిలో పెరిగింది కాబట్టి ఆ తేడా కొంత కనిపిస్తుంది ఆ తేడా క్రమక్రమే తగ్గిపోతుంది అందువల్ల వచ్చింది తప్ప అరే ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని లక్షల మంది ముప్పై నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ క్రితం అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు అత్యున్నత స్థాయిలో వికసించిన వాళ్ళు ఉన్నారు అంత నా గొప్ప అనుకుంటే అంత ఇవాడు నా గొప్ప అనుకుంటే అట్లాగా ఓకే సమాజంలో కాళోజీ మీ వాళ్ళు వచ్చాడా లేకపోతే మరి బమ్మెర పోతున్న మీ వాళ్ళు వచ్చాడా మీ వల్ల ఆ పేరు కూడా లేకుండా పోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో వచ్చింది విద్యా వైద్యం మీద వచ్చింది ఒక ఎగ్జాంపుల్ ఏంది అంటే ఒక దగ్గర త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్టూడెంట్స్ ఒకటే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఐఐటిజీసీకి సెలెక్ట్ అయినారు చాలామంది నేను ఆటోలు వెళ్తుంటే అడిగిన చాలామంది ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు పే పేద పిల్లల పేద తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి తీసేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసిండ్రు అట్లాంటి స్టాండర్డ్ సెట్ చేసిండు దాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసింది ఇక్కడ మొహల్లా కూడా దాని అమలు చేస్తుంది ట్రై చేసింది ఇప్పుడు మొహల్లా క్లినిక్స్ అంటే ఇక్కడ కేసీఆర్ గారు కొన్ని బస్తీ దవకాలు అనేది తెచ్చింది ఇప్పుడు మనం ఏపీ తీసుకున్నాం అనుకోండి విలేజ్ క్లినిక్స్ అని ఒకటి తీసుకొచ్చినారు నాకు ఒక సందేహం దాంట్లో ఏంటి అంటే మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో హెల్త్ ఫర్ ఆల్ అని ఒక డాక్యుమెంట్ తయారు చేసి నేను నేను అప్పట్లో చూసినాను చాలా పెద్ద మూమెంట్ వచ్చింది దానికి ఢిల్లీలో కూడా మీరు ఇచ్చారు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు దాంట్లో ఒక రెండు ప్రధాన అంశాలు నాకు అనిపించినాయి ఒకటేమో ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీరు ఊకే మమ్ మమ్స్ మీజల్లా ఒక వ్యాక్సిన్ గురించి మాత్రం ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని ప్రివెంటివ్ హెల్త్ కేర్ కొంత ఏపీలో కొంచెం విలేజ్ క్లినిక్స్ ద్వారా చేస్తున్నారని ఒక చెప్తున్నారు అదొకటి రెండోది ఫ్యామిలీ డాక్టర్స్ అనేది ఒక కాన్సెప్ట్ అది పేటెంట్ రైట్స్ కాపీ రైట్స్ బ్రాండ్ అంతా మీది ఇప్పుడు భారతదేశంలో ఎవరు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఫాలో అవుతలేరు ఈ మధ్య వినిపిస్తున్నది కొంచెం ఏపీలో వినిపిస్తున్నది మరి దానికి మీదేమైనా కాపీ కట్టినా సార్ ఫస్ట్ క్వశ్చన్ అది హెల్త్ కేర్లో రెండోది ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనం కేరళ అంటే టాప్ ముందు నుంచి కూడా ఢిల్లీ వరకు వెళ్ళినాం ఈ మధ్య అంటే మీరు ఒక ఇరవై ఏళ్ళ నుంచి హెల్త్ కేర్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అని చెప్తారు వేరే దేశాల నుంచి కంపేర్ చేస్తున్నారు ఒక్క ఇన్సిడెంట్ నాకు బాగా తగిలింది సార్ ఫ్రాంక్గా మాట్లాడు సరే ఆయన ఏం పరిపాలన చేస్తున్నది అదంతా నాకు తెలియదు కానీ ఎడ్యుకేషన్లో నాడు నేడని ప్రోగ్రాం తను చెప్పారు అద్భుతంగా కొత్తగా కొత్త అది తీసుకొచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను తిరుపతికి వెళ్ళిన ఒక ఆమె తీసుకొచ్చి ట్యాబ్ల ట్యాబ్ల అంటే టెక్నాలజీ వాడుతున్నారు కొత్తగా వచ్చినాయి ఒక్క ఇన్సిడెంట్ నెల్లూరులో మా తెలిసిన తను సార్ ఆయనే గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తారు వాళ్ళ పిల్లోడిని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదివించేది వెంకటగిరిలో ప్రైవేట్ స్కూల్ నుంచి తీసేసి ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ స్కూల్ వేసిండంట నేను ఆశ్చర్యపోయినా అసలు ఎట్లా సాధ్యము అంటే మంచిగా ఉంటేనే కదా సార్ సో ఒకసారి మీరు ఏపీలో ఎడ్యుకేషను కేరళలో ఎడ్యుకేషను ఢిల్లీ ఎడ్యుకేషను మన తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్త్ కేర్ గురించి ఒకసారి క్లుప్తంగా నేను మాట్లాడతాను మామూలుగా ఏమవుతుందంటే చాలా విచిత్రమైనది తెలుగు రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు జరుగుతుంది ఏపీ తెలంగాణ కూడా జరుగుతుంది ప్రైమరీ స్కూల్కేమో నిరుపేదలు సైతం రిక్షా కార్మికులు వాళ్ళు కూడా ప్రైమరీ స్కూల్కేమో ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు అవన్నీ పెద్ద హై స్కూల్స్ కూడా కాదు ఐదు వేలు ఏడాదికి పదివేలు ఎనిమిది వేలు కొన్ని సందర్భాల్లో మూడు వేలు ఏదో కొంతమంది ఒప్పుకున్న వాళ్ళు పై ముప్పై వేలు నలభై వేలు యాభై అలా కూడా చూస్తున్నారు ట్యాక్సీ డ్రైవర్ ఎనభై వేల రూపాయలు ఖర్చు పెంచిన తెలుసు ఇప్పుడు సర్పంచ్ గారిని నేను కనుకుంటే ఆయన రెండు లక్షల రూపాయలు అబ్బాయికి ఇంటర్మీడియట్ లక్ష రూపాయల అమ్మాయికి టెన్త్ క్లాసు ఖర్చు అవుతుంది మనం గతిలేక చేస్తున్నాం మనం కానీ ప్రైమరీ స్కూల్లోనేమో ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు నిరుపేదలకు ఏమవుతుందంటే నాలుగైదేళ్ళు స్కూల్కి వెళ్ళినా కూడా ఏ స్కూల్కి వెళ్ళినా పెద్దగా పిల్లలకి తెలివితేటలు వికసించట్లా దానికి మీరు చదువు అక్కర్లా తల్లిదండ్రులు చదువు లేకపోయినా ఇంగిత జ్ఞానంతో పిల్లలు కాస్త నేర్చుకుంటున్నారా లేదా అర్థమైపోతుంది దాంతో ఎందుకు ఈ డబ్బు వేస్తని హై స్కూల్కి వచ్చేసరికి హై స్కూల్కి ఒక వాతావరణం ఉంటుంది ప్రైమరీ స్కూల్ ఏమో విసిన ఉండి పది పది మంది పిల్లలు ఉండి ఒకటే టీచర్ ఉండి అతి ఇద్దరు టీచర్లు ఉండి వాళ్ళు వస్తాడైతే తెలియదు వేరే క్లాస్ రూమ్స్ కూడా ఉండవు కానీ హై స్కూల్ అనగానే ఒక వాతావరణం క్లాస్ రూమ్స్ కానీ కానీ మౌలికమైన సదుపాయాలు కొంతమేరకు ఒక ఏడు ఎనిమిది మంది టీచర్లు ఉంటారు కాబట్టి అక్కడ పెడుతున్నారు ఖర్చు పెద్దగా ఉండదు వచ్చింది ఏదో వస్తుందని చెప్పని దాన్ని వీళ్ళు గొప్పతనంగా మనం భావించకూడదు అందులో మౌలిక సదుపాయాలు మరింత అందంగా కనిపించినాయి అనుకోండి ఇక్కడ బదులు ఇక్కడ పెడతామని వస్తారు కానీ మనం చూడాల్సింది ఫైనల్గా మేరకు బుద్ధి వికసిస్తోంది ప్రతి సంవత్సరం అసర్ సర్వేలు ఉన్నాయి యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని అంటారు రెండు వేల ఐదులో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అసలు రిపోర్ట్ని జాతీయ స్థాయిలో నేను విడుదల చేశాను నేను ఆనాటి ప్రాణశాసం ఉపాధ్యక్షుడు డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ మౌంటే సింగ్ అల్ మేమిద్దరం ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ హౌస్లో విడుదల చేశాం అక్కడి నుంచి ప్రతి సంవత్సరం నేను చెప్పిన అంకెలన్నీ కూడా ఆ సర్వేల నుంచి వచ్చినాయి నా సొంతంగా బుర్ర నుంచి పుట్టిన అంకెలు కాదవి చాలా ప్రామాణికమైనటువంటి అంకెలు అట్లాగే ప్రభుత్వమే చేసే సర్వేలు ఉన్నాయి నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటారు ప్రభుత్వం స్వయంగా చేస్తుంది ఆ సర్వేల ప్రకారం ఉదాహరణకి తొమ్మిదవ తరగతిలో నూటికి ఇరవై ఐదు మందికి తొమ్మిదో తరగతి స్థాయి ప్రమాణాలు ఉన్నాయి వాళ్ళే చెప్తున్నారు ఎంతమంది పాస్ అయ్యారు నూటికి తొంభై ఆరు మంది పాస్ అయ్యారు అది వాళ్ళే చేసేది ప్రభుత్వం చేసిన సర్వేలో తొమ్మిదో తరగతి స్థాయిలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎంతమంది కనీస ప్రమాణాలు ఉత్త గొప్ప ప్రమాణాలు చోట్ల వాళ్ళు ఇరవై తొమ్మిది శాతం లేదా ఇరవై ఐదు శాతం ఎంతమంది పాస్ అవుతున్నారు తొంభై ఆరు శాతం అలాగే అంతర్జాతీయ సర్వేలు ఉన్నాయి పీసా అని చెప్పి ఒకటి ఉన్నది ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు జపాన్ కావచ్చు జర్మనీ కావచ్చు సింగపూర్ కావచ్చు కొరియా కావచ్చు చైనా కావచ్చు మనలాంటి దేశాలు ఎవరైనా దానిలో పాల్గొవచ్చు మనం పాల్గొన్నాం కొన్నేళ్ల క్రితం డెబ్బై నాలుగు దేశాలు పాల్గొన్నాయి మనం ఎంతో తెలుసా ఇది దేశం మొత్తానికి వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు దానిలో ఆనాడు తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ పెట్టారు ఎందుకంటే ఉన్నంతలో ఈ రెండు కొంచెం బాగా చేస్తున్నట్లెక్క తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ మన దేశంలో మన స్థానం అంతా తెలుసా డెబ్బై నాలుగు దేశాల్లో అడుగు నుంచి రెండో స్థానం డెబ్బై మూడో ర్యాంక్ మన అదృష్టం కొద్దీ కిరిక స్థానం అని ఒక దేశం ఉంది దానిలో వాటికి లాస్ట్ ప్లేస్ వచ్చింది కాబట్టి మన లాస్ట్ ప్లేస్ తప్పింది మనకి మన గవర్నమెంట్లో ఏం చేసిన తెలుసు ఆ తర్వాత ఇక చచ్చిన భారతదేశం ఈ పీసా సర్వేలో పాలు పంచుకోదు ఈ సర్వే మన దేశంలో జరగడానికి వీలదు ఎందుకంటే జేపీ లాంటి వాడు అనవసరంగా మాట్లాడతారు దాని గురించి నిజం చెప్తారు మా బిల్డింగ్ బాగున్నాయి మా స్విమ్మింగ్ పూల్ కట్టామని చెప్పుకోవడానికి ఉండదు చదువు కావాలయ్యా చదువు వచ్చింది కదా అడుగుతారు చదువు లాగా రుజువు అవుతుంది రుజువు కాకూడదు కాబట్టి డ్రామాలు ఆడొచ్చు అని తీసిపారే సార్ అప్పటి నుంచి రెండు వేల తొమ్మిదిలో జరిగింది సర్వే రెండు వేల రెండు నెలలో ఉన్నాం పదిహేను ఏళ్ల నుంచి మళ్ళీ దానిలో మనం పాలు పంచుకోవాలా పదిహేను ఏళ్ళ నుంచి ఈ దేశం పాలు పంచుకోవాలి సిగ్గుపడాలి ప్రపంచంలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పెద్ద దేశాల్లో మన దేశం అంత అధ్వాన్నంగా విద్య ఎక్కడా లేదు మనమేం చూస్తున్నాం ఒక సత్య సత్యనాథడు ఉన్నాడు ఒక ఇందులో నూయ్యం ఉన్నది లేకపోతే మరొక ఆయన గూగుల్లో పనిచేస్తున్నాడు మరొక ఆయన చోట పనిచేస్తున్నాడు మేము గొప్ప అని చెప్పి భయనపడుతున్నాం మన బెస్ట్ ప్రపంచంలో బెస్ట్కి ఏ రకంగానూ తీసిపోరు ఇక్కడున్న కుర్రాళ్ళు మన ఆడపిల్లలు ఎవ్వరికీ తీసిపారు ఎందుకంటే తల్లిదండ్రులు బడి త్యాగాలు చేస్తున్నారు పిల్లలకి తెలివితేటలు ఉన్నాయి కష్టపడుతున్నారు ఉన్నంతలో ప్రతిభ చూపెడుతున్నారు కానీ మిగతా ఎనభై శాతం మంది ఏంటి దేశంలో నూటికి ఎనభై మందికి జన్యు సంపద వృధా అయిపోతుంది వాళ్ళ బతుకులు చిన్ననాడే వల్ల కాడే తెలివితేటలు ఉన్నా కూడా వాళ్ళకి ఎదిగే అవకాశం లేకుండా పోతుంది దాన్ని బట్టి అంచనా వేయాలి ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని కాదు ఎన్ని అంతస్తులు బిల్డింగ్ కట్టేవని కాదు ఎన్ని ఖర్చుల బుద్ధి వికసత ఎంతవరకు ఉంది అన్నది లెక్కలు ప్రశాంత్ కోట అడిగారు ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి అండ్ ఫ్యామిలీ డాక్టర్ గురించి మీ కాన్సెప్ట్లనే ఏపీలో కాపీ అని అడుగుతాను కాపీ అనేది నేను ఒప్పుకోను ఎందుకంటే నిజంగా కాపీ కొడితే నేను చాలా సంతోషిస్తాను ఇది ఎవరికి మనకి ప్రాపర్టీ రైట్స్ లేవు కాపీ రైట్స్ లేవు లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేవు మంచి ఆలోచనని మనం ప్రపంచంలో మానవ వికాసం ఎప్పుడు కూడా ఇతరుల నుంచి అనుకరించే నేర్చుకుంటాం మీరు చిన్నపిల్లలు ఉన్నారు పసిపిల్లలు మీరు ఇంకా ఇంకా చిన్న వయసులో ఉన్నారు పిల్లల్ని పెంచితే మీకు అర్థమవుతుంది పిల్లలు అనుకరణ నుంచి నేర్చుకుంటారు మానవ సమాజం అనుకరణ నుంచి వస్తుంది కాబట్టి నిజంగా మంచి ఆలోచన నా సొంత ఆలోచనలేం కాదు నా పురులో పుట్టిన బుద్ధులు కాదు ప్రపంచంలో అంతా ఏం జరుగుతుందో చూసి దానిలో మనకు పనికొచ్చేది తీసుకుని ఉపయోగించుకోవడం తప్పితే ఇదేదో నా బుర్రలోంచి పుట్టింది నా సొంతం అనేది నాకు భ్రమ లేదు హెల్త్ కేర్లో ఏపీ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో రెండు మంచి పనులు చేశారు ఒకటి ఫ్రీ డయాగ్నోస్టిక్స్ దేశంలో ఎక్కడా లేని రీతిలో మొట్టమొదటిసారిగా ఫ్రీ డయాగ్నోస్టిక్ ప్రైవేట్ సెక్టర్కి ఇన్వాల్వల్ చేసి రెండు లెవెల్స్ లెవెల్ వన్ లెవెల్ టూ డయాగ్నోస్టిక్స్ పెట్టి చాలా మంచి ప్రమాణాలతో డయాగ్నోస్టిక్స్ ప్రజలకి ఒక పైసా ఖర్చు కాకుండా ఏర్పాటు చేశారు చాలా బాగా నడుస్తుంది అది రెండోది సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డ్రగ్స్ తమిళనాడుని చూసి తమిళనాడు బాగా చేశారు దాన్ని అనుకరించి ప్రొక్యూర్మెంట్ అంతా కూడా రాష్ట్ర స్థాయిలోనే చేసి మంచి ప్రమాణాలు తగ్గకుండా మరి కాస్ట్ పెరగకుండా మంచి పోటీ ఉండేట్టుగా చూసి దాని అందరికీ పంపిణీ చేసి ఏర్పాట్లు చేశారు అలాగే ఇప్పటి ప్రభుత్వం ప్రతి పిహెచ్సి కింద గ్రామాలను గుర్తించి వాళ్ళు సెక్రటేరియట్ గ్రామాలు ఏదో అన్నారు వాటిని గుర్తించి అక్కడ వారానికో పది రోజులకో ఒక రోజున డాక్టర్ అక్కడికైపో ఏర్పాటు చేశారు కానీ లోపం ఎక్కడుందంటే డాక్టర్ అక్కడికి పోతే ఒక స్థాయిని మించి మీరు సేవ అందించలేదు పూర్వకాలం అది ఏదో చిన్న డాక్టర్ గారు వెళ్ళిపోతే అయిపోతుంది ఇప్పుడు డయాగ్నోస్టిక్స్ కావాలా చాలా సొఫిస్టికేటెడ్ టెక్నిక్స్ కావాలా అవన్నీ గ్రామాల్లో మీరు ఏర్పాటు చేయలేదు జయప్రకాశ్ నారాయణ గారు కరోనా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక సరైన రాష్ట్రాల గురించి పోల్చుకుందాం కరోనాని హ్యాండిల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎన్ని మార్ట్లు వేస్తారు పెద్ద తేటాలు మీరు అనుకుంటున్నారు ఇదేదో వంద సున్నా మధ్య మనం అసలు భారతదేశంలో మనం కరోనా హ్యాండిల్ చేయడంలో బహుశా ఒక నలభై ఐదు యాభై ఐదు మధ్య ఉన్నాం ఎందుకంటే మనం కనీసం వ్యాక్సిన్లు బాగా అంటే కరోనా విపత్కర వ్యాక్సిన్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వీటివి ఒకసారి మన తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ రాష్ట్రం ఏ విధంగా హ్యాండిల్ చేసింది మీ చేతిలో మార్క్స్ ఉన్నాయి కరోనాను హ్యాండిల్ చేయడంలో ఏ రాష్ట్రం ముందు ఉంది చెప్పండి నలభై ఐదు యాభై ఐదు మధ్య ముందు ఇది ఈ తేడా పెద్దగా లేదు బహుశా తెలంగాణలో నలభై ఎనిమిది నలభై ఏడు దగ్గర ఉన్నారు ఆంధ్రప్రదేశ్ యాభై రెండు యాభై మూడు దగ్గర ఉన్నారు ఓకే కానీ పెద్ద తేడా లేదు అంచేది మనం ఇలా పోలికలు తెచ్చుకుంటే చాలా మాట్లాడవచ్చు కానీ మౌలికంగా మనం చూడవలసింది ఒక ఫండమెంటల్ డిపార్చర్ వచ్చింది దానికి లేదు కాల అక్కడ కానీ ఇక్కడ కానీ మనకు ఆసుపత్రి బెడ్లు లేక సకాలంలో కనీసం ఆక్సిజన్ కూడా లభించక వేల మంది చనిపోయారు పదుల వేల కుటుంబాలు గొల్లైపోయినాయి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం తేడా లేదు ఈ మధ్యలో కొంత కొన్ని చోట్ల ఒక మంచి అధికారి ఒక మంచి నాయకుడు గట్టి ప్రయత్నం చేస్తే ఒక జిల్లాలోనో ఒక ఆసుపత్రిలోనో కొంత ప్రయత్నం తిరగారు అలాగే ప్రైవేట్ రంగంలో నీతి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్న చోట కొంచెం ఫలితాలు వచ్చినాయి అవకాశం వచ్చింది కదా దండుకుందామనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్న చోట కుటుంబాలు గుళ్ళైపోయినాయి రైట్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా సో హైయెస్ట్ ఫార్మింగ్ కంట్రీ ఇండియా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది వాళ్ళ మేనిఫెస్టోలో అవే బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తుంటే కాంగ్రెస్ అపోజ్ అపోజ్ చేస్తుంది సో ఎందుకు అపోజ్ చేస్తుంది అండ్ ఎంఎస్పి అనేది యూస్ఫుల్ యూస్ఫుల్ కాదా అదొక మెయిన్ క్వశ్చన్ సార్ చాలా కాంప్లెక్స్ గాయత్రి గాయత్రి కొద్దిగా ఒక నిమిషం బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి ఎంఎస్పి అనేది ఎప్పుడొచ్చిందంటే దేశంలో షిఫ్ట్ మౌత్ అంటాం అమెరికా నుంచి పిఎల్ ఫోర్ ఎయిటీ పేరుతో ఓడరైవల్లో ధాన్యం వస్తేనే మన దేశంలో తినడానికి తిండి ఒయిలో పిల్లి లేచేది లక్షల మంది ప్రాణాలు అర్చకులు పెట్టుకుని స్టార్వేషన్ దగ్గరలో ఫ్యామిన్ అంటాం దుర్భిక్షం తీవ్రమైనటువంటి కరువు ఆ కరువు తాండవం చేస్తున్న కాలంలో ఏదో రకంగా ప్రోత్సహించడం కోసం ఎంఎస్పి వచ్చింది దాంతోపాటు ప్రభుత్వానికి కూడా ఎక్కడైతే కొరత ఉన్నదో స్టార్వేషన్ దగ్గర ఉన్నారో ఆహారం లేక కరువు వచ్చిందో అక్కడికి సరుకులు పంపించాలంటే మనం స మన సరుకుల్ని ఏమంటారు ప్రొక్యూర్మెంట్ సేకరించాలి ధాన్యాన్ని సేకరించాలి ఈ రెండు కారణంగా ఎంఎస్పి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వచ్చింది ఆనాడు నేను ఎంఎస్పి అమలు చేసిన వాళ్ళనే ఒక చాలామంది మాట్లాడే వాళ్ళకి అసలు పరిపాలన తెలియదు ఆ చట్టాన్ని ఒక అధికారిగా అమలు చేసేవాడిని నేను అలాగే చాలామంది ఆ రోజుల్లో మిల్లస్ అందరూ హడిలిపోయేవాళ్ళు ఏమి సార్ బాబు వద్దు సార్ మేము మార్కెట్లో అమ్ముకుంటాం సార్ అని చెప్పి లేదా నువ్వు ఇక్కడ అమ్మాల్సింది చంపేస్తావు అని చెప్పి బలవంతంగా చేసి చట్టం ఉపయోగించి వాళ్ళందరినీ దుంప దింపేవాళ్ళం ఎందుకని మార్కెట్ రేట్ ఎక్కువ ఉండేది ఎంఎస్పి తక్కువ ఉండేది అందుకని ప్రభుత్వం ఏం చేసింది అరే నువ్వు ఎంఎస్పికి తక్కువ రేటుకి బలవంతంగా నేను వసూలు చేస్తున్నాను లేకపోతే నేను జైల్లో పెట్టే అధికారం ఉంది నేను ఆస్తితో మొత్తం జప్ చేసే అధికారం ఉంది కాబట్టి ఒక ఒక టన్ను నాకు ఇస్తే ఒక టన్ను మార్కెట్లో అమ్మడానికి పర్మిషన్ ఇస్తాను ఆ పర్మిట్కి మళ్ళీ లంచాలు అడిగేవాడు ఎందుకని మార్కెట్లో అమ్ముకుంటేనే వాడు డబ్బు ఆడేది మార్కెట్లో అమ్ముకుపోయినట్టయితే డబ్బు ఉండేది కాదు ఇక్కడంతా నష్టమే వంద రూపాయలు కొని యాభై రూపాయలకి అమ్మితే నష్టమే కదా వాడు కోసం ఉన్నాడు కదా వాడు అలా కాకుండా మార్కెట్లో పోతే వంద రూపాయలకి కొంటే వాడు బియ్యాన్ని మార్కెట్లో నూట యాభైకి అమ్మేవాడు నూట నూట ముప్పైకి అమ్మేవాడు దాంతో చెప్తాను కాలక్రమేణా ఏమైంది రెండు జరిగినాయి ఒకటి మన ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది ఒకప్పుడు ఈ దేశాల నుంచి దిగుమతి లేకపోతే ఆహారం లేనటువంటి దేశంలో ఈవేళ ప్రపంచంలో అతి ఎక్కువ నిల్వలు భారతదేశంలో ఉన్నాయి పీక్ టైంలో ఎనిమిది కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ప్రపంచంలో ఏ దేశం తేరిపార కూడా చూడలేదు అంకెనే ఎనిమిది కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు గవర్నమెంట్ గోడౌన్లో ఉన్నాయి ప్రైవేట్ గోడౌన్లు తీసాను ఇంకా పంతొమ్మిది వందల యాభైలో దేశంలో ఉత్పత్తి ఎంత ఉందో దేశం మొత్తంలో ఇవాళ మన గవర్నమెంట్ గోడౌన్లో అంతకంటే అరవై శాతం ఎక్కువ స్టాక్ ఉన్నది అంటే తినడం తగ్గింది ఉత్పత్తి పెరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు వరి పంట లేకపోతే మరో ఇరిగేషన్ ప్రాజెక్టు వరి పంట ఫ్రీ పవరు వరి పంట అరే వరి తినాలి కదా మీరంతా ఎంత తింటున్నారు వరి మీరంతా సుతారంగా వరి తగ్గించి తింటున్నారు మిగతా కొంచెం ఎక్కువ తింటున్నారు అంతే కదా పాలు గుడ్లు మరి మాంసం చేపలు మీ ఆహార అలవాట్లు బట్టి మరి పళ్ళు కూరగాయలు ఇవి కదా పౌష్టికాహారం అంటే అంత అన్నమే తిను అన్నమే తినట్టే సాధ్యం కాదు కదా కాబట్టి డిమాండ్ లేదు సప్లై పెరిగిపోతుంది అదే టైంలో ఏం చేశారు మార్కెట్ రేట్ కంటే ఎంఎస్పీని పెంచేశారు ఒకప్పుడు ప్రభుత్వం సేకరించొద్దని గొడవ పెట్టేవాళ్ళు ఉద్యమాలు చేసేవాళ్ళు ఇవాళ నువ్వు సేకరిస్తావు లేదా అని ఉద్యమాలు చేస్తున్నారు సేకరించారు ప్రధానమంత్రి గారు తింటాడా ముఖ్యమంత్రి గారు తింటాడా ఎక్కడ పెడతాడు ఏం చేస్తాడు నాకు అనవసరం అంటే అట్లా ఎవరు ఇది ఇది ఎవరో ఫ్రీగా అవ్వట్లా దేవుడు డబ్బులు నోట్లు ముద్రించట్లా మన పన్నుల డబ్బు పరిమితంగా ఉన్న డబ్బు ఇంతకుముందు చూసాం ఆరోగ్యమైన డబ్బులు లేవు విద్య అధ్వానంగా ఉంది మౌలిక సదుపాయాలు లేవు పెట్టుబడులు పెరగడం లేదు బేదరికం తాండవిస్తోంది వీటన్ని డబ్బులు కావాలద్దా కాబట్టి వ్యవసాయంలో ఆపద్ధర్మంగా సంక్షోభం వచ్చినప్పుడు ఆదుకోవాలి కాబట్టి కొంత మనం సేకరిద్దాము తట్టుకునే ఏర్పాటు చేద్దాం కానీ దీర్ఘకాలంలో పరిష్కారం ఏమిటి మార్కెట్లో ఏ వస్తువులకు డిమాండ్ ఉందో అక్కడ ఉత్పత్తి పెంచే ఏర్పాటు చేయటం పళ్ళు కూరగాయలు మాంసం చేపలు పాలు రేట్లు అమాంతం పెరుగుతున్నాయి మాంసం ఇవాళ కిలో ఎంతండి వేట మాంసం ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు ఐదు వందల రూపాయల పైన అవునా మరి ఎందుకని పెరుగుతుంది రేట్ అక్కడ డిమాండ్ తగ్గట్టుగా ఉత్పత్తి రావట్లా పాలు పాలు రేట్ ఎంత తెలుసా మీకు కిలో అరవై రూపాయలు మీరు అర కిలో ప్యాకెట్ మాట్లాడుతున్నారు అర లీటర్ ప్యాకెట్ మాట్లాడుతున్నారు లీటర్ అరవై రూపాయలు మీరు మార్కెట్లో కొంటే రేట్లు పెరిగిపోతున్నాయి ఎందుకని డిమాండ్ సప్లై మనం ఏం చేయాలి దేశంలో అవసరం ఏముందో రేట్ ఎక్కడొస్తుందో దానికి ఉత్పత్తి పెంచాలా మీరు ఎంఎస్పి పేరుతో ఏం చేస్తున్నారు ఏది అవసరం లేదో దాని ఉత్పత్తి పెంచుతున్నారు మన డబ్బంతా దానికి పోతుంది అది కుప్పల కుప్పలకు మిగిలిపోతున్నాయి ఏది అవసరం ఉందో దాని ఉత్పత్తి పెరగకుండా దాని రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఆపద్ధర్మంగా ఎంఎస్పి తప్పదు కొనసాగించాలి కానీ కాలక్రమేణా ఎక్కడ దేశంలో అవసరం ఉందో ఆహారం ఎక్కడ రేట్లు పెరుగుతున్నాయో ఎక్కడ ఆదాయం పెరుగుతుందో రైతులకి భవిష్యత్తులో అటు పంపించి ఏర్పాటు చేయాలి అది చేయకుండా తాత్కాలికమైన తాయిలాలతో చేస్తే కాలక్రమేణా కాలక్రమేణేమవుతుంది వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కోరిపోతుంది ఆ స్థితిలో ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లీస్ట్ కైనా యూటిలైజ్ అయ్యి ప్రొడక్టివ్ ఉంది కానీ సెక్రటేరియట్ బిల్డింగ్ దాంతో అవసరమే లేదు ఇప్పుడు కానీ సెక్రటేరియట్ బిల్డింగ్ అదే దాని అమౌంట్ దేంట్లో ఆయన ఇన్వెస్ట్ చేసిన ప్రొడక్టివ్ వర్క్స్ లో యూజ్ అవుతుంది సార్ ఇప్పుడు అదే కాదు చాలా అన్ప్రొడక్టివ్ వర్క్స్ ఎందుకు చేస్తున్నారు దాంతో నెక్స్ట్ యూజ్ అయితే లహరి లహరి దుబారా చేద్దానికి నేను పూర్తిగా అని తెలిపిస్తున్నాను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశాను ముఖ్యమంత్రిగా మేము సీఎం ఆఫీస్కి ఓల్డ్ జీఏడీ బిల్డింగ్ ఒకటి ఉండేది దానిలోకి వెళ్ళినప్పుడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల ఒక్క పదివేల రూపాయలు మాత్రం ఈ ఫ్లోరింగ్ మరి నార అవి ఉండి మా అందరికీ ఎలర్జీ వచ్చేసి దుమ్ము ధూళి పీలుగుపోయి బాగా అసలు చేయలేకపోతుంటే నేనే బలవంతం చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టాను అంతే పదివేలు జస్ట్ ఈవేళ పది కోట్లు ఖర్చు పెట్టకపోతే సీఎం లెవెల్కి అయితే చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు దుబారా ఖర్చు అన్నది ప్రజాధనాన్ని మామూలుగా చాలా జాగ్రత్తగా చాలా పొదుపుగా మన సొంత డబ్బుని అయితే జాగ్రత్తగా కాపాడుకుంటే అంతకంటే జాగ్రత్తగా సొంత డబ్బు కనీసం మీ ఇష్టానుసారం మీ డబ్బు కాబట్టి మీరు ఖర్చు పెట్టచ్చు ఇది ప్రజల డబ్బు చాలా పవిత్రంగా చూడాలి ప్రతి రూపాయికి పది రూపాయలు విలువ విలువచ్చేట్టు చేయాలి మనం అది పోయింది పూర్తిగా కానీ మీది మరీ కొంచెం ఎక్స్ట్రీమ్ సెక్రటేరియట్ వద్దంటాం కూడా సరైనది కాదు రైట్ మీరు అడుగుతున్నారా అసలు సెక్రటేరేట్ బిల్డింగ్ వద్దంటేటప్పుడు కొన్ని నగరాలకైనా రాష్ట్రానికి కొన్ని ల్యాండ్ మార్క్స్ కూడా కావాలి మరీ ఖర్చు అధిక కాకుండా సెక్రటేరేట్ మొత్తం ఖర్చు నాకు అర్థమైనంత వరకు ఐదు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు అయింది అంతే కదా కాళేశ్వరం లక్ష నలభై వేల కోట్లు అంతా అయితే ఖర్చు వడ్డీ డబ్బులు శాశ్వతంగా రాష్ట్రం నష్టపోతుంది కాబట్టి పథకాలు వద్దని నేను అంటల్లా పెట్టే ఖర్చుకి వచ్చే ఫలితానికి మీకు వడ్డీ డబ్బులు కూడా రాక రాకపోతే మీకు ఆ పథకం వల్ల రైతులకి సమాజానికి ప్రయోజనం లేకపోతే మీరు ఏడాదికి నలభై నలభై యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎకరాకి ఏడాదికి మీకు రైతుకు అదనంగా వచ్చే ఆదాయం పది పదిహేను వేలు అయితే దాని బదులు బ్యాంకులో పెట్టవచ్చు కాదు డబ్బులు ఆ బ్యాంకులో వడ్డీ ఇస్తే సరిపోతుంది కదా కనీసం పెట్టుబడి మన దగ్గరే ఉంటుంది ఎక్కడికి పోదు అంచేత మనం ప్రతి పథకాన్ని కూడా అసలు ప్రభుత్వం దేనికి ఖర్చు పెట్టకూడదు అంటే ధర్మం కాదు ప్రభుత్వానికి గౌరవప్రదమైన ఆఫీస్ ఉండటం తప్పులేదు అక్కడ సరిగ్గా పని జరగాలి కానీ ఆఫీస్ వద్దంటే ఎట్లాగే మనం అలాగే ముఖ్యమంత్రికి ఒక మంచి కారు ఉంటే తప్పేం లేదు ఒక ఏసీ ఆఫీస్ లేకపోతే పని చేయడం చాలా కష్టపడ ఉంటే తప్పు లేదు కానీ అక్కడ పని చేయాల లంచాలు లేకుండా ప్రజల కోసం పనిచేయాలి అది కోరాలి కానీ అసలు మీరు దుర్భర దారిద్యంలో ఉండి సెక్రటేరియట్ చండాలంగా ఉండి అక్కడ ఫ్యాన్ లేకుండా దోమలు ఏగలు ముసురుతూ ఉండి నువ్వు పని చేయాలంటే అది కూడా సాధ్యం కాదు కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండాలి బట్ బ్రాడ్గా మీ పాయింట్ కరెక్ట్ దుబారా ఖర్చు అరికట్టాలా పెట్టే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎమ్ డి భూమిక ఫ్రమ్ మల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నా క్వశ్చన్ ఏంటంటే సార్ ఎందుకు ఈ గవర్నమెంట్స్ పథకం ఫ్రీ బస్ పథకాలు లేకపోతే వెనకటి ప్రభుత్వం చూసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇలాంటి బ అంటే ప్రజలను బద్ధకం చేసే పథకాలు ఎందుకు తెస్తున్నాయి దీని అదే బదులు మాకు బీటెక్ వాళ్ళు చదువుకునే వాళ్ళకి చాలామందికి ఫీజు తక్కువ చేసిన లేకపోతే ఎంతోమంది ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువుకుంటున్నాం అవి మాఫీ చేసినా అయిపోద్ది కదా ఎందుకు ఏ ప్రభుత్వం మా ఎడ్యుకేషన్ దాని మీద ఫోకస్ చేయట్లేదు అదే కరెక్ట్ తాత్కాలికంగా ఓట్లు రావటం కోసం ప్రయత్నం చేస్తున్నారు విద్యను బాగు చేయటం ఎలా చేయాలో తెలియదు వెంటనే జరుగుతున్న నమ్మకం లేదు సమాజం బాగుపడాలని కోరిక కాదు అధికారంలో కూర్చోవాలని కోరిక ఉన్నది కాబట్టి నేను డబ్బులు ఇస్తే తాత్కాలికంగా తాయిలం ఇస్తే ఓటు పడుతున్నాం కొట్టి దాని మీద దృష్టి పెడుతున్నారు దీర్ఘకాలంగా అభివృద్ధి అంటే నమ్మకం వాళ్ళకి లేదు చేస్తామని నమ్మకం లేదు జరుగుతున్న నమ్మకం లేదు జరిగితే ప్రజల నుంచి మద్దతు వస్తున్న నమ్మకం లేదు కాబట్టి టెంపరీగా అలవాటు పడ్డారు అదే సమయంలో అసలు సంక్షేమం వద్దని నేను అంటల్లా అది పొరపాటు ఎందుకంటే ఒక భేద దేశంలో ఉన్నాం కష్టంలో ఉన్నాను ఆదుకోవాలి మనం ఇంట్లో పక్క ఇంట్లో వాడు కష్టంలో ఉన్నాను అనుకోండి మనం సహాయపడతాం కదా ఇప్పుడు వాడు తినడానికి ఆకలితో మగ్గుతూ ఉంటే వాడికి మన ఉపన్యాసాలు ఇచ్చి నువ్వు కష్టపడి పనిచేయని చెప్పంటే ముందు తినాలి కదా ఈ కాబట్టి తాత్కాలికమైన సాయం కూడా అవసరం నేను కాదు అంటా నేను చెప్పేది ఒక బ్యాలెన్స్ కావాలంటున్నా ఒక సమతూకం కావాలంటున్నాను తాత్కాలిక సాయమే పరిపాలనగా నటించొద్దు ప్రజల్ని మోసం చేయొద్దు అంటున్నాను తాత్కాలిక సాయం మీ ఉన్న వనరులకి పరిమితం చేయండి అప్పు చేసి పప్పు వద్దు అప్పు చేసిన తప్ప పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టినట్టున్నాను ఆ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది రైట్ మీరు క్వశ్చన్ అడుగుతున్నారా నమస్కారం నా పేరు జగన్ సార్ సిబిఐటీలో చదువుతున్నాను సార్ ఫోర్త్ ఇయర్ సో నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనం పాలిటిక్స్ చూసుకుంటే ఇదర్ క్యాష్ ఆర్ క్యాస్ట్ ఈ రెండింటి మధ్య ఇదే రన్ అవుతుంది సార్ సో మనం మేజర్గా దేని మీద ఫోకస్ చేయాలంటారు ఇప్పుడు ప్రజలకి ప్రజల ముందు మేనిఫెస్టోలు అన్నీ పెడుతున్నారు సార్ కరెక్టే కానీ ఎవరు ఆ మేనిఫెస్టోలు చూడట్లేదు ఎవరు ఎంత డబ్బులు ఇస్తున్నారు లేకపోతే వాళ్ళ క్యాస్ట్ మనదా అని చూస్తున్నారు తప్పితే మనకేం లాభం దాని నుంచి వస్తుందని ఎవరు పట్టించుకోవట్లేదు సో దీన్ని మనం ఎలా అరికట్టాలంటే కరెక్ట్గా ఎలక్షన్లో మూడు ప్రభావం ఉంది ఒకటి క్యాష్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటకలో క్యాష్ లేకుండా ఎలక్షన్ మీరు అనవసరం నిజమే కదా ఎంపీటీసీ లెవెల్లో కూడా నలభై యాభై లక్షలు రోహిత్ ఎమ్మెల్యే లెవెల్ అయితే ముప్పై నలభై కోట్లు అందరూ కాకపోయినా చాలామంది కొన్ని కొన్ని స్థాయిల్లో అయితే వంద నూట యాభై కోట్లు బై ఎలక్షన్లో మనం చూసాం కదా కరెక్ట్ హుజరాబాద్ కానీ లేకపోతే మునుగోడు కానీ మనం చూసాం కదా ప్రపంచ రికార్డులు స్థాపించాం మనం మంచి విషయాలు చేస్తే సంతోషించేవాళ్ళం ఈ విషయంలో మన ఖచ్చితంగా ప్రపంచ రికార్డు మీకు అనుమానం లేదు ఇంకా ప్రపంచంలో ఇంత వేరే వాళ్ళు ఎవరు ఉండరు అవి చేస్తున్నాం అది ఒక్కటే కాదు రెండోది ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం తాయిలలు సంక్షేమ తాత్కాలిక సంక్షేమం దీర్ఘకాల అభివృద్ధి పక్కన పెట్టి మూడు ఇవి కూడా చేయకపోతే మన దేశంలో గ్యారంటీ అస్త్రాలు ఏంటి ఇన్ని కులాలు మతాల వర్గాలుగానే మన కులానికి అన్యాయం జరిగిందని కానీ పనుకం వచ్చేస్తుంది కమ్మ రెడ్డి లేకపోతే ఈ కులం ఆ కులం అంతా మనం ఆంధ్రప్రదేశ్ అంతే కదా పొద్దున్న సాయంత్రం దాకా సిగ్గుమాలిన ఆచర్యక ఒకప్పుడు కులాన్ని ప్రస్తావించడం అవమానం అనుకునేటువంటి సమాజంలో ఆధునికీకరణ జరగాలి కులం స్పృహ పోవాలి సమాజంలో చైతన్యం పెరగాలి ఒక సెక్యులర్ భావం కావాలనే దేశంలో ఇవాళ కులం లేకుండా రాజకీయ అసాధ్యం అయిపోయింది కానీ వీటిని అరికట్టాలంటే ఒక ఆశామాష ఏం లేదు ఇది మనకు అర్థం కావాలి నిరాశ వద్దు అలాగే గిమ్మిక్కులు వద్దు డబ్బుల ప్రభావం పోవాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఎన్నికల వ్యవస్థలో ముప్పై నలభై ఏళ్ళ దాకా పోతాయని నేను గ్యారంటీ చెప్తాను ఈ ముప్పై ఏళ్ళు నేను చేస్తున్న పోరాటం ఉన్న కాలంలో ఒక పది ఇరవై రెట్లు ఖర్చు పెరిగింది కానీ తగ్గల ఇది వాస్తవం కాబట్టి ఇప్పుడు అందుకని నేను ఈ మధ్యకాలంలో మీరు విని వినర్లేదు డబ్బులు పంచొద్దు డబ్బులు తీసుకోవద్దని మాట కూడా అంటే ఎందుకు అనవసరంగా నా పరువు బావడం దాని గురించి ప్రస్తావించట్లేదు ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా దానికి జరిగేది అదే ఎన్నికల వ్యవస్థ మార్చాలి ఐమ్ అబ్సల్యూట్లీ కంప్లీట్ రెండు వేల ఐదులో ఇంత దగ్గరికి వచ్చాం ఆ వ్యవస్థ మార్చడానికి కొందరు మూర్ఖుల వల్ల విజ్ఞత లేనటువంటి కీలకమైన నాయకుల వల్ల ఆ మార్పు రాల మళ్ళీ సమయం సందర్భం వచ్చినప్పుడు మనం చేద్దాం ఇక తాయిలాల సంగతి మీకు చెప్పాను మీరు బ్యాలెన్స్ చేస్తూనే దీర్ఘకాల అభివృద్ధి కోసం పథకాలు వేసి ఏర్పాట్లు చేసి తాయిలాలు కట్టుబాటు అవుతాయి క్రమక్రమంగా ఆర్థిక వ్యవస్థ పెరగటం ఆదాయాలు పెరగడం జరుగుతుంది ఇక కులం మతం ప్రస్తావన మన ఉపన్యాసాలతో పాదు ఎప్పుడు పోతుంది నాకు కులాన్ని మించిన ప్రయోజనం నాకుందని నాకు అర్థమైతే మీకు మంచి డాక్టర్ కావాలి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అపెండిసైటిస్ వచ్చింది అప్పుడు మొట్టమొదటి మీకు ఆలోచించేది నా ప్రాణాలను కాపాడే డాక్టర్ని ఆలోచిస్తారా నా కులం డాక్టర్ ఆలోచిస్తారు మీరు చెప్పండి నాకు అంతే కదా అంటే ఒక్కసారి మహాత్ములు అయిపోయారా మీరు కాదు మీ ప్రాణాలని కాపాడడం మీ కులం కంటే ముఖ్యమైన విషయం మీకు అర్థమైంది స్పష్టంగా కాబట్టి నా కులం కంటే నా మతం కంటే నా ప్రాంతం కంటే నాకు నా కుటుంబానికి కీలకమైన అంశాలను అర్థమయ్యే రకంగా వ్యవస్థ నిర్మాణం చేస్తే అప్పుడు క్రమక్రమంగా కులం ప్రభావం తగ్గుతుంది కులం రాజకీయం నుంచి రాల కానీ రాజకీయం కులాన్ని మరింత పెంచుతోంది ఫలం పోవాలంటే మీ తరం వచ్చే ఒకటువంటి తరాల్లో మీ పెళ్ళిళ్ళలో ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఈ విషయం మీ తల్లిదండ్రుల కోపం వస్తుంది నాకు ఈ మాట బహిరంగ ఎప్పుడు చెప్తుంటున్నాను బాధ్యతతో ఇష్టం వచ్చినట్టుగా పిచ్చిపోయి ఆవేశంతో కాదు బాధ్యతతో మీకు ఆనందాన్ని పెంచే వాళ్ళతో జీవితం పంచుకోవడానికి సిద్ధపడితే అది కొంతకాలం పడుతుంది అది కావాలంటే మీకు కొంచెం ధైర్యం కావాలా మీకు ఆర్థికంగా స్థోమత కావాలా మీ జీవితంలో మీకు ఏది ఆనందం ఇస్తుందో మీకు తెలిసే శక్తి కావాలా ఆ విషయంలో మాత్రం తల్లిదండ్రులు చెప్పాలి అవసరం ఎదిరించాలి అది క్రమక్రమంగా జరిగితే కులం పోతుంది అప్పటిదాకా కులం లోపల పెళ్ళిళ్ళు ఎంత ఎక్కువగా ఉన్నంతకాలం ఈ కులం స్పృహ కులం కులానికి మధ్య ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి రైట్ కానీ రాజకీయం కులాన్ని పెంచి పోషిస్తుంది అది పోవాల్సింది రాజ కులానికి అతీతంగా నా ప్రయోజనాలు ఉన్నాయి నా కుటుంబ ప్రయోజనాలు ఉన్నాయి కులం కంటే ముఖ్యమైన అర్థమయ్యే వ్యవస్థ వస్తే కులం ప్రభావం తగ్గుతుంది చాలామంది ఇప్పుడు నేను కులాన్ని పాటించను అంటే నేను మహాత్ముడని కాదు కులాన్ని మించి నా వ్యక్తిగత లాభం ఏంటో నాకు అర్థమవుతుంది నా కులాన్ని లాభం కంటే కులాన్ని మించిన లాభం నాకు అర్థమవుతుంది రోహిత్తో మాట్లాడితే రోహిత్ కులం నాకు గుర్తు రాదు రోహిత్ మంచిగా యాంకర్ చేస్తారా లేదా రోహిత్తో నేను మాట్లాడితే ఇప్పుడు నేను అనుకున్న ప్రయోజనం నెరవేరుతున్నా లేదా అది నా గుర్తుకొస్తుంది నిజంగా రోహిత్ కులం నాకు తెలియదు ఇప్పుడు నా కులం కాబట్టి పనికి మాలిన వాటితో కూర్చుని నా టైం వేస్ట్ చేసేందుకంటే ఏ కులమైనా కూడా పనికి వచ్చే చేస్తే నాకు లాభం అది అర్థమైతే కులం తగ్గుతుంది నమస్కారం సార్ నా పేరు మల్లేశం మాజీ గ్రామ సర్పంచ్ జనగామ జిల్లా విశ్వనాభపురం గ్రామం సార్ ఎక్కువ గ్రామాలలో పంచాయతీలు అవుతుంటాయి సార్ భూములకు సంబంధించి ఏమైందంటే ఇప్పుడు ఒక అతను ఫిజికల్గా ల్యాండ్ ఉంటుంది కానీ అతను పేరు ఉండదు చాలా ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కాస్త చేస్తే ఉంటుంటాడు ఆ రైతు పేరు మాత్రం భూమి మీద రాదు ఇంకొక రైతుకు పొజిషన్ రికార్డెడ్గా ఉంటాడు కానీ అక్కడ పొజిషన్ మాత్రం ఉండదు సార్ నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్వేలు అయినాయి మరి ఇప్పటివరకు రీసర్వే జరగడం లేదు సరైన మాట చెప్పారు దీనికి శాశ్వతమైన పరిష్కారం ఎట్లయితే సాధ్యపడుతుందో చెప్పండి ఇప్పుడు ఇందాక అనుకున్నాం ప్రభుత్వాలు అసలు చేయాల్సిన పనులు పక్కన పెడుతున్నాను ఇది కీలకమైన పని తెల్లవాడి పాలనలో కూడా వాడు పరాయపాలన వాడు పం వాడిని పొమ్మని వాడిని పంపించడం కోసం పోరాడాం స్వాతంత్ర పోరాటంతో వాడి మీద వ్యతిరేకం చేసాం కానీ ప్రతి ముప్పై ఏళ్ళకి బ్రిటిష్ ఇండియాలో సమగ్రంగా ప్రతి ఎకరము ప్రతి చదరపు గజము పక్కగా సర్వే చేసి సెటిల్మెంట్ అనేవాళ్ళు సెటిల్మెంట్ చేసేవాడు నిజాం ప్రాంతంలో అంత సమగ్రంగా జరగకపోయినా కూడా అన్ని ప్రైవేట్ భూములు సర్వే చేసేవాళ్ళు నిజామే కూడా ఒక నిరంకుశ ప్రభు ఫ్యూడల్ ప్రభు రాచరికానికి ప్రతినిధి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఆధునిక యుగంలో ఇంత టెక్నాలజీ వచ్చాక జీపీఎస్లు వచ్చిన తర్వాత సిగ్గులేని ప్రభుత్వాలు పార్టీలు పరిపాలన యంత్రాంగం ముగ్గురికి బాధ్యత ఉన్నది ఒక్క రాష్ట్రంలో కూడా సమగ్ర భూ సర్వే రాష్ట్రం మొత్తంలో ఒక్క రాష్ట్రంలో కూడా గత ఎనభై ఏళ్ళలో జరగల లాస్ట్ సర్వే దేశంలో జరిగింది నూట ఏళ్ల నుంచి ఎనభై ఏళ్ల మధ్య అంటే స్వతంత్రం రావడానికి అంతకుముందు ముప్పై ఏళ్ళు ఆ రాష్ట్రాన్ని బట్టి అంటే మనం కడుతున్నా వెనక్కి వెళుతున్నా అందుకనే నేను విశ్వ ప్రయత్నం చేశాను పరిపాలనా సంస్కరణ సంఘంలో సభ్యుడిగా ఉండగా ఇక్కడికి పరిపాలనా సంఘంలో ఆ కమిషన్ మొత్తాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రేరేపించి మీరు చేయండి ఎంతైనా ఇస్తామని చెప్పి జాతీయ స్థాయిలో నిధులు ఏర్పాటు చేశాను దానికోసం చెప్పారు నా ఒత్తిడి మీద జాతీయ స్థాయిలో డబ్బులు ఏర్పాటు చేశారు ఇంతవరకు జరగల మా భూమి అని చెప్పని నిజామాబాద్ జిల్లాలో కొంత ప్రారంభం జరిగింది దానికి ఆదుల ఆదులు అయిపోయింది తర్వాత తాత్కాలికంగా హైరాణా అడావడిగా ఆర్భాటం చేయడం తప్పితే ఎన్ని పథకాలు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం ఇబ్బంది జరుగుతుంది అంత ఆర్భాటం పథకాలు తప్ప నిజాయితీ నిజాయితీ లేవు తెలంగాణలో దాని పేరు ఏమిటన్నారు ల్యాండ్ రికార్డ్స్ అది పెట్టారు కదా ధరణి పెట్టారు ఉద్దేశం మంచిదే కానీ ఆదరాబాదరాగా చేస్తే సమగ్రమైన సర్వే చేసి ప్రజల్లో విచారించకపోతే ఏమవుతుంది ఎప్పుడో మీ గారి పేరు ఉంటుంది అక్కడ అయితే ముత్తాధికారి ఇంకా వాడితే వెంకయ్యదారు ఉంటే వెంకయ్య పేరు ఉంటుంది మన అందరికీ ఊళ్ళో తెలుసు అది ఎవరు ఆస్తో కానీ ఆ ముత్తాతి పేరుతో మన పేరు ఉండదు పేరు మార్చుకోవాలంటే ఈ మధ్య కొన్ని చోట్ల కంప్యూటరేషన్ బాగా ఎఫెక్టివ్గా ఉండి మీకు వేరే ఇబ్బందులు ఎన్నో జరుగుతుంది కానీ ఇప్పటికి కూడా మీ పేరుతో పట్టదార పాసుకం కావాలంటే వేల రూపాయలు కొన్ని సందర్భాలు లక్షల రూపాయలు లంచాలవలసి వస్తుంది కాబట్టి సమగ్రమైనటువంటి భూ సర్వే ప్రతి సమయం ప్రకారం జరగాలి పీరియాడిక్గా పారదర్శకమైన విచారణ జరిగే రికార్డు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అవి ఉండి అప్పుడు కంప్యూటరైజేషన్ మళ్ళీ తప్పులు లేకుండా కంప్యూటర్లో మీ పేరు చిన్న స్పెల్లింగ్ తప్పితే గందరగోళం అయిపోతుంది ఆ స్పెల్లింగ్ మార్చడం కోసం మళ్ళీ నంచాలి వాళ్ళ టెక్నాలజీ ఉపయోగపడుతుంది కానీ మీరు చిత్తశుద్ధితో చేసినప్పుడు మనకి దేశంలో రాష్ట్రాల్లో అధ్వాన్నంగా ఉంది ఎప్పటికైనా ఆలస్యమైన మొదలటే ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నాం బాగా తిడితే లాభం లేదు మన పరిష్కారం అన్వేషించాలి మనకి ఈ కాలం జనరేషన్ యూత్కి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది తాగబోయించడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సెవెన్ థౌసండ్ క్రోర్స్కి స్టార్ట్ అయింది టూ థౌసండ్ ఫోర్టీన్లో ఇవాళ థర్టీ థౌసండ్ క్రోర్స్ అంటున్నారు అటు తమిళనాడు తీసుకెళ్తే ఫార్టీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ ఆదాయం అంటున్నారు ఇప్పుడు ఏపీ తీసుకుంటే మీరు అంతకుముందు అప్పుడు ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు లిక్కర్ బ్యాన్ చేసిండ్రు బీహార్లో బ్యాన్ చేసినారు అటు గుజరాత్లో బ్యాన్ చేసిన అది ఎందుకు మళ్ళీ మనం ఇంప్లి ఇంప్లిమెంట్ చేయలేము ఏపీలో ఏమైనా కొంత ప్రయత్నం జరుగుతుందా ఇక్కడ ప్రయత్నం ఇక్కడైతే మనకు తెలుసు ఊరూర్లో యువకులు సాయంత్రం కాగానే ఇదే పని సో దాని నుంచి ఎట్లా బయటపడాలి అంతేకాదు ఇప్పుడు ఎలక్షన్ టైంలో రోహిత్ ఈ మూడు నెలల్లో దురదృష్టం కొద్దీ కొన్ని లక్షల మంది పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల వయసు వాళ్ళు తాగుడికి మొట్టమొదటిసారిగా బానిసలు అవుతారు అసలు అత్యధికులు భేద కుటుంబాల్లో దిగువ మధ్య తరగతిలో తాగుడికి బానిసలు కావడం ఎలక్షన్ టైంలో ఈ మూడు నెలలు పార్టీలకు రెండు నెలలు తాగబోయించడమే పని తాగబోయించడమే పని వెనకాల జిందాబాద్కోవడం తాగబోయించడం కార్యకర్తల పేరుతో ఒకసారి రెండు నెలలు మూడు నెలలు అలవాటు పడ్డ తర్వాత ఇక నాలుక ఆగదు ఎడిట్ అయిపోతారు అక్కడి నుంచి రకరకాల ఏం జరుగుతుందో చూస్తాం కాబట్టి ఖచ్చితంగా మద్యం ప్రభావం మన సమాజం మీద చాలా తీవ్రంగా చాలా ప్రమాదకరంగా ఉంది దానిలో అనుమానం లేదు కానీ పరిష్కారం ప్రోహిబిషన్ వల్ల లేదు అమెరికాలో ఈ ప్రయత్నం చేశారు రెండుసార్లు రాజ్యాంగ సవరణ చేశారు ఆ టైంలోనే మాఫియాలు పెరిగినాయి కాబట్టి ప్రోహిబిషన్ కాకుండా మొట్టమొదటి నుంచి లోక్సత్తా కానీ నేను కానీ గట్టిగా వాదిస్తున్నాం కఠినమైన నియంత్రణ మూడు నాలుగు అంశాలు చాలా ఒకటి ఆ ఊళ్ళో షాప్ లేదో పంచాయతీకి ఆ ఊళ్ళో ప్రజలకు వదిలేయండి చట్టబద్ధంగా వదిలేయటమే కాదు ఒకవేళ మీరు షాప్ లేకుండా చేస్తే బెల్ట్ షాప్లు వస్తున్నాయి బెల్ట్ షాప్ అంటే ఏంటి అనధికారికంగా లిక్కర్ అమ్ముతున్నారు వాళ్ళు ఎవరో పెద్ద దుర్మార్గులు మ్యాఫ్లే వాళ్ళు కాదు వాళ్ళ పాప అక్కడ నిరుద్యోగ యువత లేకపోతే ఒక పెద్దగా ఆధారాలు మహిళ వాళ్ళే చేసేది వాళ్ళని దుర్మార్గులు కాదు కానీ గతిలాగా చేస్తున్నారు ఆ బెల్ట్ షాపుల నియంత్రణ కూడా అక్కడ గ్రామానికి పెట్టండి కనీసం ఏ గ్రామంలో యువత మహిళలు కదులుతారో మా ఊరు నా కాపాడుకోవాలని చెప్పని మీ చేతుల్లో చట్టం ఉంటుంది ఇప్పుడు మీరేం చేశారు వీళ్ళకి ఏం పాత్ర లేకుండా వాళ్ళు ఉద్యమాలు రస్తారోకోలు చేసే పాత్ర వాళ్ళకి ఇచ్చారు అధికార యంత్రాంగం అధికార యంత్రాంగం ఈ దేశంలో ప్రజల కోసం పనిచేస్తుంటా అందులో ఇలాంటి సెక్టర్లు లంచాలు ఆమ్యామ్యాలు బ్రహ్మాండంగా లెక్కర్ షాప్ అంటే లంచాలే కదా మామూలే కదా నెలల వాడు మీకోసం పనిచేస్తాడా ఎలా పనిచేస్తాడు కొన్ని చేద్దాం అనుకున్న వాడికి ఆ శక్తి ఉందా ప్రతి ఊళ్ళో అన్ని షోపులు ఆపే శక్తి ఉందో వాడికి అది వాళ్ళకి ఇచ్చేయండి రెండవది ఎడిక్షన్ ఇప్పుడు ఒకసారి ఎడిక్షన్ వచ్చిన తర్వాత మీరు నియంత్రణ ఎంత ఉన్నా లాభం లేదు డీఎడిక్షన్ కావాలి అది మెడికల్ ప్రాబ్లం అది తెలంగాణలో కొన్ని లక్షల మంది బహుశా కొన్ని పదుల లక్షల మంది వాళ్ళ మద్యానికి బానిసలు అయిపోయారు ఎడిక్షన్ అంటే అర్థం మెడికల్ పరిభాషలో ఫిజికల్ డిపెండెన్స్ అది మానసికంగా డిపెండ్ అవడం కూడా కాదు ఫిజికల్ శరీరం ఇంకా ఒప్పుకోదు ఆ లిక్కర్ లేకపోతే ఒళ్ళు వణికిపోతుంది నొప్పులు వచ్చేస్తే బాడీ అంతా టైంలో బాగా చూసాం అది కరోనా బాగా తర్వాత ఓపెన్ చేసేటప్పటికి కాబట్టి డిఎడిక్షన్ కావాలి అది మెడికల్ ప్రాబ్లమ్ అది ప్రతి మండలంలో డిఎడిక్షన్ సెంటర్లు పెట్టి ఫ్రీగా ముందు దాని నుంచి బయటపడే ఏర్పాటు చేయాలి మూడు బహిరంగంగా తాగటం నిషేధించండి నువ్వు కాళ్ళు ఇంట్లో పోయి తాగు బార్లు కూర్చొని తాగు బయట తాగటం నిషేధించండి నాలుగు తాగి ఏ చిన్న నీరం చేసినా కూడా దాన్ని రెట్టింపు పనిష్మెంట్ చేసి హార్ష్గా చేయండి అంటే ముందు అసలు దానివల్ల పర్యవసనాలు చేయండి ఇవన్నీ చేస్తే కాలక్రమేణా చాలా మంది కాదు ప్రశాంత్ అడిగింది లిక్కర్ కన్జంప్షన్ తగ్గించడంలో ఏపీలో ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి తెలంగాణతో పోల్చుకుంటే ప్రయత్నాలు ఏమీ జరగలేదు అన్ని చోట్ల విపరీతంగా లిక్కర్ కన్జంషన్ పెరుగుతుంది కాకపోతే బ్రాండ్లు ఫేమస్ బ్రాండ్లు లేకుండా వాళ్లే మొనోపలైజ్ చేసే బిజినెస్ని ప్రభుత్వ ఆదాయము వ్యక్తిగత వ్యాపారము అవినీతి మూటిని చాలా అద్భుతంగా కలిపేశారు అక్కడ జరిగిన ఇన్నోవేషన్ తప్ప లిక్కర్ కన్జంప్షన్ ఏమాత్రం తగ్గలేదు లిక్కర్ ధరలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి లిక్కర్కి ఇంకా మరింత బానిసులు అవుతున్నారు ఓ పక్కన తాత్కాలికమైన తాయిలాలు ఇస్తున్నా మరో పక్కన బానిసలు చేసి వాళ్ళని బేదరకంలో నుంచి ఓకే జైప్రకాష్ నారాయణ గారు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మిమ్మల్ని రాపిడ్ రౌండ్ క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాను ఓకే అధికార కేంద్రీకరణ అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార కేంద్రీకరణ జరుగుతుంది కానీ మనకి పంచాయతీ వ్యవస్థ ఉంది సో పంచాయతీలు ఉన్నాయి ఇలాంటి టైంలో కూడా అధికార వికేంద్రీకరణ జరగలేదని అంటారా అక్కడ మాజీ సర్పంచ్ గారు ఉన్నారు ఒకసారి అడగండి మీరు ఉత్సవ విగ్రహాలుగా పెట్టాం అంతే ఆర్భాటంతో ఎలక్షన్ జరుగుతుంది వనరులు లేవు సొంత అధికారం లేదు సిబ్బంది మీద నియంత్రణ లేదు జవాబుదారీతనం లేదు ప్రపంచంలో ఈ మాటని చాలా చాలా జాగ్రత్తగా చెప్తున్నాను ప్రపంచంలో పెద్ద దేశాల్లో మన దేశం అంత కేంద్రీకరణ మరి ఎక్కడా లేదు నియంతృత్వం అన్న చైనాలో సైతం స్థానిక ప్రభుత్వాలు చాలా బలమైనవి మళ్ళీ చెప్తున్నా నియంతృత్వం అన్న చైనాలో సైతం స్థానిక ప్రభుత్వాలు చాలా బలమైనవి మన పొరుగు నుండి చాలా కష్టాల్లో ఉన్న పాకిస్తాన్లో సైతం మనకంటే స్థానిక ప్రభుత్వాలు బలమైనవి ఇంకో పరుగునున్న బంగ్లాదేశ్లో సైతం మనకంటే స్థానిక ప్రభుత్వాలు బలమైనవి ఇంత అధికార కేంద్రీకరణ ప్రపంచంలో మన ఎక్కడ లేదు ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా అధికార వికేంద్రీకరణ పట్ల ఏమాత్రం అవగాహన కానీ ఆసక్తి కానీ దేశం మరొకట్లేదు అతి ఇష్ట కానీ రాష్ట్రం కానీ ఎవరికీ లేదు వీళ్ళందరికీ అధికారం ఎక్కడ ఉండాలంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దాకా అధికారం కావాలా వీళ్ళ పోరాటం అంతా ముఖ్యమంత్రికి అధికారం కావాలా అంతకుమించి అడగదు రైట్ మీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి మార్క్స్ ఉన్నాయి ఒకసారి మీరు ఆ మార్క్స్ని చేతిలో పట్టుకుంటే కొన్ని విషయాలు అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్లో వాటికి మీరు రెండు మార్క్స్ వేస్తారు సో ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థకు మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు రెండు మార్కులు సో నేను ఎందుకు అడగాలని చెప్పాను చాలా విద్యా విద్యా వ్యవస్థకి ఎన్ని మార్క్స్ వేస్తారు విద్యా సో వైద్య వైద్యానికి నేను చూసేది ఫలితాలు మీ ఖర్చు కాదు వాలంటీర్ వ్యవస్థకి ఎన్నో మార్క్స్ వేస్తారు ఆంధ్రప్రదేశ్లో పాలనకి ఎన్ని మార్క్స్ వేస్తారు అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించటంలో కరప్షన్ అంటే కరప్షన్ ఉందనా లేదన్నా తగ్గించడంలో ఇది వర్స్ట్ అని అర్థం అని కాదు కరప్షన్ నిర్మూలించడంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది వస్ట్ మళ్ళీ ఓకే ఫ్యామిలీ డాక్టర్ విధానానికి ఎన్ని మార్క్స్ వేస్తారు ఆంధ్రప్రదేశ్లో రెండుకి మూడుకి మధ్య రెండు హెల్త్ కేర్ హెల్త్ కేర్ చెప్పాను కదా యా అంటే ఎందుకంటే అల్టిమేట్గా అవుట్కమ్స్ చూడాలి అవుట్కమ్స్లో ఏం మార్పులు లేవు సంక్షేమం ఒక్కటే మంచి మార్గం ఓకే గ్రామ సచివాలయ వ్యవస్థకి మార్క్స్ వేస్తారు ఖచ్చితంగా అది ఫలితాలను ఇస్తాం అది ఆ ప్రయోగాన్ని నేను హర్షిస్తున్నాను మహిళా సాధికారత విషయంలో పెద్ద తేడా లేదు గతానికి ఎప్పటికీ తేడా ఏం లేదు అంత రెండు లెవెల్ రైట్ ఓకే ఎలక్షన్స్ ముంగిటి ఉన్నాం మీరు చాలా విషయాలపై మంచి మంచి విషయాలు చెప్పారు సో ఫైనల్గా ఓటర్లకు మీరు ఇచ్చే అంటే దాంతో నేను కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాను ఈ దేశానికి రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది మళ్ళీ చెప్తున్నాను అంటే బాధాతప్త హృదయంతో చెప్తున్నాను నేను చాలా ఆశావాదిని కానీ అవినీతి నిర్మూలనకు కానీ అధికార వికేంద్రీకరణకు కానీ ఎన్నికల వ్యవస్థ మార్చడానికి కానీ చట్టబద్ధ పాలనకు కానీ ఈవేళ రాజకీయ పార్టీల్లో ఏ రకమైనటువంటి సంకల్పము లేదు బ్రాడ్గా కొందరు వ్యక్తులు కొన్ని ప్రభుత్వాలు వ్యక్తిగతంగా నిజాయితీగా ఉన్నాయి ఉదాహరణకి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ నిఖార్సైన నిజాయితీ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగతంగా నిఖార్సైన నిజాయితీ బహుశా పరిపాలన కూడా నిజాయితీ ఉంది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిఖార్సైన నిజాయితీ అది వేరు వ్యవస్థకృతమైన నిజాయితీ వేరు అందుకే వ్యక్తుల నిజాయితీ గురించి మాట్లాడటాను కాబట్టి అవినీతి కానీ అధికార వికేంద్రీకరణ నిర్మ అవినీతి నిర్మూలన కానీ అధికార వికేంద్రీకరణ కానీ లేకపోతే చట్టబద్ధ పాలన కానీ ఎన్నికల వ్యవస్థ మార్చడం కానీ ఏ పార్టీ కూడా దానికి అనుకూలంగా లేదు కాబట్టి దేశంలో మిగిలింది ఒక్కటే వేళ ఆర్థిక ప్రగతి పెట్టుబడులు ఉపాధి కల్పన సంపద సృష్టి అది ఒక్కటే దేశానికి ఉన్న సువర్ణ అవకాశం ఏ పార్టీ ఏ పార్టీలు దానికి కట్టుబడతాయో దాని పక్కన మొగ్గు చూపితే మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది యువతకు భవిష్యత్తు ఉంటుంది అలా కాకుండా తాత్కాలికమైన తాయిలలు అవి కొత్త పరిశ్రమలు లేకపోతే కొత్త పెట్టుబడులు ఉపాధి కల్పన లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమం వల్ల వేదలకం పోతుందన్న భ్రమలు కల్పిస్తే ఖచ్చితంగా అవి రాష్ట్రాలకి దేశానికి సర్వనాశనం కానీ జిఎస్డిపి విషయంలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది ఇవాళ కొత్తగా వచ్చింది తమ్ముడు పెద్దది తెలంగాణ కంటే ఆదాయం తెలంగాణ చాలా ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ కంటే ఆంధ్రప్రదేశ్ జనాభా ఆరు కోట్ల దగ్గర ఉంది తెలంగాణ మూడు కోట్ల ఎనభై లక్షల దగ్గర ఉంది మూడు కోట్ల ఎనభై లక్షలు వాటి పట్టుకుని అందుకంటే కొంచెం ఒక రూపాయి ఎక్కువ ఉందంటే ఎట్లా మీరు ఎంత పెరిగారో మీరు చూడండి ఒకప్పుడు ఎంత బాగున్నారో మీరు చూడండి మిగతా దేశంతో పోలిస్తే పెట్టుబడులు కానీ జిఎస్టిపి కానీ అంతేగాని ఊరికి అంకెలు కన్వీనియంట్గా ఒక అంకె చెప్పి మిగతాన్ని పక్కన పెడితే అట్లాగా స్థూలంగా చూడండి మీరు ఏం చేస్తున్నారు రైట్ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అధికార పార్టీ అంటుంది అధర్మ పొత్తు పెట్టుకుంటున్నారు అని కానీ వీళ్ళు ఒక పార్టీని ఓడించడానికి మూడు పార్టీలు కావాల్సిన అవసరం ఉంది పొత్తు నెల చూసా బీజేపీ పొత్తు నెల చూసుకో మన ఎన్నికల వ్యవస్థలో పొత్తులు అనివార్యం ఎందుకంటే చిన్న పార్టీలకి మన ఎన్నికల వ్యవస్థలో స్పేస్ లేదు అదే దామాష పద్ధతి ఎన్నికలు మీకు వచ్చి ఐదు శాతం ఓట్లకి ఐదు శాతం సీట్లు వస్తాయి మీ మీద మమకారుంటే ఐదు శాతం పదిహేను శాతానికి పెరుగుతుంది మన ఎన్నికల వ్యవస్థలో మీకు నిజంగా ప్రజల్లో ముప్పై శాతం మద్దతున్నా కూడా మూడు శాతానికి పడిపోతుంది మీరు గెలవాలనుకుంటే కాబట్టి పొత్తులనేవి ఆ రాజకీయ పరిస్థితులు బట్టి కలుపుకుంటారు దానిలో పోతే పొత్తు అనేది ప్రజాక్షేమం కోసం అభివృద్ధి కోసమా లేదంటే అధికారంలో ఉన్న పార్టీని దించడం కోసమా పొత్తు అనివార్యమయ్యేది ఏ పార్టీ అయినా కూడా రాజకీయాన్ని తమ నమ్మిన లక్ష్యాల కోసం చేస్తుంది అంటే మీరు చేస్తేనేమో అది చాలా పవిత్రమైన ఇంకోటి చేస్తే రంకు అంటే అట్లాగా కానీ వైసీపీ ఇంతవరకు ఎవరితోనూ పొత్తులో వెళ్ళలేదు మీ ఇష్టం అది మీ పొత్తు పొచ్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరేమో మనకుడు పొత్తులు పొత్తుల్ని అనాయితంగా అంటే చాలా మూర్ఖత్వం అవుతుంది పొత్తులు అనివార్యం మన ఎన్నికల వ్యవస్థలో పొత్తులు అదే దామాషా పద్ధతి అనుకోండి పొత్తులు అక్కర్లా హైదరాబాద్ నగరంలో లోక్సత్తాకి పార్టీగా ఎంఐఎం కంటే ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ సీట్ ఒక్కటే వచ్చింది అది కూడా నాకు ఒక్కడికి వాళ్ళకి ఎనిమిది సీట్లు ఏడు ఎనిమిది సీట్లు వచ్చినాయి మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది కాబట్టి మన ఎన్నికల వ్యవస్థలో ప్రజల్లో మీకు ఒక ఆదరణ ఉన్నా కూడా రాజకీయ అధికారంలో వాటా చాలా కష్టం మీకు ముప్పై నలభై శాతం నలభై శాతం ఓట్లకి వెళ్ళేదాకా కాబట్టి పొత్తులు అనివార్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఎప్పుడు ఒక రాజులాగా చలమణి కావచ్చు కదా సినిమాల్లో సినిమాల్లో ఉన్న వాళ్ళకి అదృష్టం ఏంటి డబ్బులు ఇచ్చి వచ్చి చూస్తారు రాజకీయంలో ఉన్న వాళ్ళు దురదృష్టం ఏంటి డబ్బులు ఇచ్చి తీసుకురావాల దీని నుంచి ఆయన దానిలో దిగాడు ఎందుకని ఏదో చేద్దామని ఉద్దేశం కదా కానీ మీకున్నటువంటి శాతం ఓట్లతో మీకు అధికారం సాధ్యం కాదు మీ గొంతుకు విలువ చేయకూడదు పొత్తుకు దూచుకున్నారు ఓకే అని చేత పొత్తులు తప్పంటాం చాలా మూర్ఖత్వమైన అసలు రాజకీయంలో మీకు ప్రభావం అంటే దాన్ని జాతికి పనికొచ్చే రకంగా ఎలా తీర్చిదిద్దుదాం ఓకే అంతే తప్ప పొత్తులు లేకుండా భారతదేశంలో రాజకీయ పార్టీ ఎవరు కూడా డిఎంకే గొప్ప పార్టీ కాదా ఎంత చరిత్రలో ఉన్న పార్టీ అన్ని పొత్తులు ఉన్నాయి ఏ బీజేపీ కాంగ్రెస్ గొప్ప పార్టీలు కాదా వీళ్ళందరూ పుట్టకమని పుట్టిన పార్టీలు అవన్నీ కూడా పొత్తులు లేకుండా బతకగలరా అంటే నేతగా ఉన్న మాటే అసలు అర్థం లేదు ఒక ఆరు పార్టీలు చెప్తాను ఆరు పార్టీలకి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారో ఫైనల్గా కాంగ్రెస్కి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు ఈవేళ పరిస్థితుల్లో చాలా బాధ తప్పవే కాంగ్రెస్లో నాయకులంతా చాలా అత్యంత సన్నిహితులు నాకు కానీ దేశ ఆర్థిక ప్రగతి పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా తాత్కాలికమైన తాయిలాడు తప్ప మరో పాలన లేకుండా ఎక్కడ పొరపాటు నేను పొరపాట్లు చెప్పానేవి ఉన్నాయో వీటి మీద దృష్టి పెట్టి దీనికి ఇవి చేస్తామంటే సంతోషించేవాడి అవేమీ లేకుండా రాజకీయం చేస్తున్నారు కొంచెం ఔదార్యంగా ఇస్తున్నాను కాబట్టి ఇది బీజేపీకి ఎన్ని మార్క్స్ వేస్తారు ఆర్థిక ప్రగతి ఉపాధి కల్పన ఓ దేశ భవిష్యత్తు పట్ల అవగాహన మౌలిక సదుపాయాల విషయంలో ఫస్ట్ మార్కులు కానీ మిగతా ఉన్నాయే ఎన్నికల వ్యవస్థ కానీ అధికార కేంద్రీకరణ కానీ అవినీతికి వ్యవస్థాగత నిర్మూలన కానీ చట్టబద్ధ పాలన కానీ గతంలో పొరపాట్లు కొనసాగుతున్నాయి కాబట్టి ఇది అవి చేస్తే నాలుగు వెళ్ళిపోవచ్చు నాలుగు ఓకే బీఆర్ఎస్ కెన్ మార్క్స్ వేస్తారు బీఆర్ఎస్ రెండు గొప్ప పనులు చేసింది చాలా తప్పు పనులు చేసింది ఇందాక చెప్పాను కదా అధికార కేంద్రీకరణ అవినీతి కుటుంబ పాలన అహంకారం అందుకే ఓడిపోయింది ఇవన్నీ ఉన్నాయి కానీ రెండు గొప్ప పనులు ఉన్నాయి అది కూడా ఈ అభివృద్ధి సంక్షేమానికి కొంత సమతోకాన్ని తీసుకొచ్చి అభివృద్ధిని కొంత సాధించారు ఇది ఏమాత్రం చిత్తశుద్ధితో మాట్లాడినా కూడా సాక్ష్యాధారంగా మీరు అందుకనే హైదరాబాద్ నగరం చుట్టుపట్ల పెద్ద ఎత్తున ప్రజలు పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కొట్టాలేదు వైసీపీకి ఎన్మార్క్ అని పూర్తి చెప్పాను ఓకే అలాగే రెండోది ఒక ఉద్యమం నుంచి వచ్చి ప్రాంతీయ ఉద్యమం నుంచి వచ్చింది ఆంధ్ర తెలంగాణ అంత పొరపచ్చాలంటే చాలామంది భయపడ్డారు ఆ పూర్తిగా మనసుల్లోంచి ఆ వైమాషాన్ని ఆ కలమషాన్ని తొలగించి ఏమాత్రం తేడా లేకుండా చేయగలిగారు ఆ రెండు కారణాలుగా వాళ్ళని గౌరవించాలి కానీ ఖచ్చితంగా వైఫల్యాలు చెప్పాను కదా ఆ వైఫల్యాలు ఉండబట్టే ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలు మద్దతు ఇవ్వలేకపోయినారు వైసీపీకి ఎన్మార్క్స్ వేస్తారు ఇందాక చెప్పాను అనుకుంటే వైసీపీకి చెప్పలేదు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ని తీసుకున్నాం వైసీపీ ఓకే ఇది కొంచెం ఒకటిన్నర యాక్చువల్గా ఓకే నేను కొంచెం జనరస్ రెండు కడుతున్నాను సంక్షేమం తప్ప పరిపాలన లేని రాష్ట్రంలో మరీ అడ్డగోలుగా చట్టబద్ధపాలన దేశంలో లేదు అది కూడా ఒక శృతి మించి గీత దాటిపోయి బడితున్న వాడిదే అన్న తీరులో వ్యవహరిస్తే దేశ భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి అది క్షేమకరం కాదు టీడీపీకి టీడీపీకి రెండింటికి మూడికి మధ్య మూడు వేసుకోవచ్చు ఎందుకంటే అగేన్ నేను ఒకటే చెప్పాను కింద చెప్పాను కదా ఆర్థిక అభివృద్ధి ఉపాధి కల్పన పెట్టుబడులు మౌలిక సదుపాయాలు మిగతా విషయాల్లో వీళ్ళొక మార్కులు రావు కానీ ఎవరికి రావట్లే మన అది కాబట్టి నేను మనకు ఛాయిసెస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి వన్ అంతలో నాకు ఇంకా దేశానికి భవిష్యత్తుకి ఈ తరానికి మంచి మార్గం నాకు ఆర్థిక ప్రకత రోడ్ నాకు కనిపించట్లేదు లేదు అదన్నా కనీసం పదిహేను ఇరవై ఏళ్ళు జరిగితే దేశాన్ని మన బిడ్డల్ని కాపాడుకోవడం ఓకే గత ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యేని గెలిచిన జనసేన జనసేనకి ఎన్ని మార్క్స్ వేస్తారు పరిపాలనలోకి రానప్పుడు ఏమో అందుకే నేను అడిగాను ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు సో పార్టీ నిర్మాణం విధానాలు వెళ్తున్న తీరు వీటికి పార్టీ పరంగా మూడికి నాలుగుకి మధ్యస్తాను అందుకే సంకల్పం ఉంది చిత్తశుద్ధి ఉన్నది కొంచెం పరిణతి కావాలి విధానాల విషయంలో కానీ కొంచెం మంచి వద్దామన్న సంకల్పం ఉంది ఆ సంకల్పం ఉన్నంతకాలం మనం వాళ్ళకి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళు కూడా మిలాఖత్తు అయిపోతే మామూలు పరిపాలనలో అధికార కేంద్రీకరణ అవినీతులు అప్పుడు మనం గ్రేడ్ తగ్గించాలి అంటే మిలాఖత్ అయ్యారని అంటారా ఇప్పుడు ఎందుకంటే అధికార పరిపాలనలో కూర్చుంటే కదా మిలాఖత్ అయ్యారు చేసేది పరిపాలన లేనప్పుడు మీరు ఆళ్లేదు చూడలేదు మీరు వాళ్ళని తిట్టడం మొదలెడితే ఎట్లాగా ఈవేళ మనం చూడాల్సింది వాళ్ళు చేస్తున్న రాజకీయం తీరు వాళ్ళ సంకల్పము వాళ్ళ ఆలోచన దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేయగలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తు కేవలం అధికార పార్టీని దించడమే లక్ష్యంగా కనిపిస్తోందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పొత్తు పెట్టినట్టు కనిపిస్తోందా ఎందుకంటే రాజకీయ వాగ్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ నాయస్ అంతా పక్కన పెట్టేయాలి ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం సంకల్పం అన్నది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఆ విషయంలో అనుమానం లేదు కదా ఆయన్ని తీవ్రంగా విమర్శించిన వాళ్ళని ఒక నా అంత విమర్శ ఆయన ఎవరు అధికార కేంద్రీకరణని వ్యవస్థీకృత అవినీతిని ఎన్నికల్లో ఖర్చుని నేను విపరీతంగా తూర్పురపెట్టాను కానీ ఆర్థిక ప్రగతి విషయంలో పెట్టుబడుల విషయంలో ఉపాధి కల్పన విషయంలో ఆయన సంకల్పాన్ని ఎవ్వరు కూడా కాదన్నారు దేశంలో అట్లాగే భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో పెద్ద బలం లేకపోవచ్చు ఇవాళ దేశంలో నరేంద్ర మోదీ గారికి బ్రాండ్ ఏమన్నా ఉంది ప్రపంచంలో దేశంలో అంటే ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి పెట్టుబడులు ఉపాధి కల్పన దేశ భవిష్యత్తు పట్ల అవగాహన కానీ మిగతా విషయాల్లో ఆయన నేను నేను విమర్శించడం ఆయన ఎవరో విమర్శించట్ల ఆర్ఎస్ఎస్ వారి సమావేశాలు పెడితే జాతీయ స్థాయిలో నేను నిర్లాక్షణ్యంగా చెప్పాను విద్యలో వైఫల్యం ఆరోగ్యంలో వైఫల్యం చట్టబద్ధ పాలన వైఫల్యం అధికార కేంద్రీకరణలో వైఫల్యం లేకపోతే ఎన్నికల వ్యవస్థలో వైఫల్యం కాబట్టి తప్పులు ఉన్నాయి కానీ మనం ఉన్న పరిస్థితుల్లో మనకి పర్ఫెక్ట్ను ఇంపర్ఫెక్ట్ చోట్ల మనం రెండు ఇంపర్ఫెక్ట్ శక్తుల్లో ఉన్నంతలో గుడ్డులో ఏది ఉన్నంతలో ఎవరిని నమ్ముకుంటే మనకు ఉన్నంత పరిస్థితులు బాగుపడతాయి అంతేగాని ఇవాళ ఆ రకంగా పర్ఫెక్షన్ అయితే అందరినీ ఇంటికి భవించాలి ఇంత మిమ్మల్ని జయించా మనం మిమ్మల్ని ప్రధానమంత్రిని చేస్తారా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తారా లేదు కదా ఉన్నది ఇది ఉన్నంతలో ఏది అని చూసుకోవాలి రేపు థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు ఆర్టీవీ టీవీ ఎంసెన్సర్లో పాల్గొని ప్రస్తుత దేశవ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల పరిస్థితులపై మీ విశ్లేషణ అందించేందుకు చాలా విలువైన సూచనలు కూడా చేసేందుకు ఇవి లోక్త వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ తో ఆ టీవీ అన్సెన్సార్ విశేషాలు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ మరిని మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది